शांति 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 సమయము గలదు. ఈరోజు రామాయణం అనుకుంటున్నాము, రెండవ సర్గ, మొదటి సర్గ పూర్తయింది. రేపటి మాట ఏమిటి? రేపు పంచదశయా రామాయణమా? ఎల్లుండి బదులు రేపు క్లాస్ పెట్టాను. ఎల్లుండి నేను ఊరు వెళ్తున్నాను కనుక రామాయణమే అంటున్నారు చాలామంది. పంచదశ అంటారేమో అనుకున్నాను. పంచదశ అంటే కొబ్బరికాయ ముక్క కొబ్బరికాయ కొట్టుకుని తిన్నట్టు ఉంటుంది. రామాయణం అయితే ద్రాక్ష పళ్ళు తిన్నట్టు ఉంటుంది. పాలకో ద్రాక్షాపాకము, నారికేళ పాకము, ఇంకో పాకం ఒకటి ఉంది, పాషాణ పాకం అని. అలాంటివి కూడా ఉన్నాయి. ఓసారి నేను నా ఇప్పుడు మా చిన్నప్పుడు ఒక ఆయన ఏదో స్తోత్రాలు ఏవో రాస్తే అవి అర్థం కావు. అవి నేను, మా నాయనగారు రామజోగి శర్మ గారిని, ఇంకో విద్వాంసుడు, ఆయన రెండు డిక్షనరీలు పెట్టుకునే ఆ శ్లోకాలు సెటిల్ చేశాం. అప్పుడు అనుకున్నారు వాళ్ళ పెద్దలు, అన్నారు ఇది పాషాణ పాకం, ఇది తీరా పగల కొట్టిన తర్వాత సమాసాన్ని లోపల సారమే ఉండదు, అది వేదాంత దేశికుడు ఆ రచయిత. ఆ శ్లోకాలు ఆ గద్యలు అలా ఆ శ్లోకాలు ఏమీ అర్థం కావు. పగలు కొడితే ఏమి ఉండదు లోపల, పాషాణం పగలు కొడితే ఏముంటుంది? వీళ్ళు మామూలుగా పాడుతూ ఉంటారు, ఏవో చాలా గంభీరంగా శ్లోకాలు ఏవో వల్లిస్తూ ఉంటారు. సినిమాల్లోనూ అక్కడ పెడుతూ ఉంటారు కూడా శ్లోకాలు, వాటిని విడదీస్తే ఏముండదు, ఉరికేదో హడావిడి తప్ప. జనాలు అమ్మ బాబా ఎంత బాగా చెప్పిస్తున్నాడో అనుకుంటా. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతి స్మృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం. ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం.
ఆతాత్మజం భారతయోర్థముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి జయ హనుమాన్ జ్ఞానగుణసాగర. అది ఒక్క మాట చాలండి, ఇంకేమక్కర్లా, ఇంకా మిగతావన్నీ సరే అనుకోండి, అది ఒక్కటే మీకోసమే ఆగాం. ఇది సంచిలో పెట్టుకోండి, కొంచెం బరువుగా ఉంది, జాగ్రత్త. ససాగరమనాశిష్యమతిక్రమ్య మహాబల త్రికూటస్య తటే లంకాం స్థితస్వస్థోదర్శ. సహా అంటే హనుమంతుడు, ఆయన సాగరం అతిక్రమ్య ఆ సముద్రాన్ని దాటివేసినాడు. సముద్రం అంటే ఏమిటనుకుంటున్నారు, అనాధృష్యం. దానిని దాటుట అది సరళమైన విషయమేమీ కాదు, చాలా కఠినమైనది, లంఘింప శక్యము కాదు అన్నటువంటి సముద్రాన్ని ఆయన దాటినాడు. మహాబలహ, గొప్ప బలశాలి కనుక దాటాడు. దాటి ఆయాసపడిపోతున్నాడు అనుకుంటారేమో, స్వస్థో దదర్శ. పరిగెత్తుకొచ్చి ఆయాసపడిపోతున్నట్లు కాకుండా, మెట్లు ఎక్కువచ్చి ఆయాసపడిపోతూ ఉంటుంది చూడండి మనం, అలాగే కాకుండా స్వస్థ. ఏమీ అలసట కానీ ఆయాసం కానీ ఇబ్బంది కానీ ఏమీ లేకుండా హాయిగా ఉన్నట్టు ఆయన ఉండి ఆయన చూచినాడు. స్వస్థ సన్, శాంతముగా సుఖముగా ఉన్నవాడై దదర్శ చూచన్నట. హ అంటే టా, దదర్శ చూచన్నట. దేనిని చూచినాడు, లంకాం దదర్శ, లంకను చూచాడు. ఆయన ఎక్కడ నిలబడి స్థిర అంటే నిలబడ్డవాడై నిలబడి చూచాడు. ఎక్కడ, త్రికూట శిఖరే, త్రికూటస్య తటే, త్రికూట పర్వతం. ఆ పర్వతానికి త్రికూటం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, మూడు శిఖరములు గలది, మూడు కొమ్ములు కొండ, మూడు కొమ్ముల కొండ. మన వెంకటేశ్వర స్వామి పాట పాడుతూ ఉంటారు, బంగారు కొండ అంటూ ఏదో పాట పాడతారు, ఏడు శిఖరముల కొండ అన్నట్టుగా అది మూడు శిఖరముల కొండ త్రికూట. అంటే అర్థం ఏంటో తెలుసునండి, సత్ప్రజిష్టమో గుణములే, మూడు గుణముల కొండ. ఆ కొండ మీద నిలబడి చూశాడు అంటే గుణాతీతుడైన జ్ఞానిని సూచిస్తూ ఆ కొండ కింద కాదు కొండ మీద నిలబడి లంకానగరాన్ని చూచాడు. అంటే మనం ఎలాగంటే గుణములలో ఉండి ప్రపంచంలో ఉండడం, ప్రపంచం మనల్ని నమిలివేస్తుంది, గుణములకు అతీతంగా ఉండి ఆ ప్రపంచాన్ని చూచినట్లయితే ఆ ప్రపంచం ఎలా ఉన్నా పర్వాలేదు, ఇటు అటులో ఉంటుంది పోతూ ఉంటుంది అని ఒక చిన్న సూచన. తతఃపాదపముక్తేన పుష్పవర్షేణ వీర్యవాన్ అభివృష్టస్తతస్తత్ర బభౌ పుష్పమయో హరిహి. సో ఇక్కడ హరిహి అనగానే మళ్ళీ మీరు విష్ణువు అని అలా వెళ్ళిపోకూడదు. హరిహి అంటే వానర, ఆయన వానరుడు. ఆ వానరుడు ఆయన ఆ కొండ మీద, కొండ శిఖరం మీద నిలబడి దిగికి నిలబడ్డాడు. నిలబడేపటికి చుట్టూ చెట్లు ఉంటాయి, అంత అడవి కదా. ఆ చెట్లు చెట్లు ఏం చేసేటంటే పుష్పాలని జారవిడిచినవి ఆయన మీద, స్వాగతం పలికే అన్నమాట. చెట్లు అలా గాలికి ఊగుతూ ఉంటాయి కదండి, అప్పుడు పువ్వులు పడ్డాయి. ఆ పువ్వులు ఆయన మీద పువ్వులు వర్షించినట్టుగా చాలా పువ్వులు పడ్డాయి ఆయన మీద. అంటే ఒక గాలి వీచినది ఆ చెట్లన్నీ కూడా పువ్వులను జల ఆయన మీద రాల్చినవి. ఆయన ఎలా కనపడ్డాడు, ఎలా కనపడుతున్నాడంటే పుష్పమయ, పువ్వులతో నిండి ఉన్న వానరుడు. వానరుడు అసలే వానరుడు, దానికి తోడు ఒళ్ళంతా పువ్వులతో నిండిన వానరుడు అక్కడ ప్రకాశించినాడు. యోజనానాంశతం శ్రీమాన్ తీర్త్వాప్యుత్తమ విక్రమ అనిశ్వసన్ కపిస్తత్ర నగ్లాని మధిగచ్చతి. మీరు కథకి కంగారు పడకూడదు, కథకి కంగారు పడితే మీకు కావ్యం ఎలా చదవాలో తెలియదని అర్థం. ఇది కావ్యం కదా, అది కావ్యం, కథ ఏమీ ఉండదు, కథ మీకు తెలియని కథ ఏం కాదు. ఆయన 100 యోజనముల విస్తీర్ణము గల సముద్రమును దాటినప్పటికీ ఏక్వాపి శ్రీమాన్ చక్కగా అందంగా కనపడుతున్నాడు. చెమట్లు కక్కుతో
ముఖమంతా కోతులు కారుతున్నాయి అని ఓ సామెత ఉంది, తెలుగులో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. అలా కాకుండా చక్కగా అందంగా కనపడుతుంది. దాన్ని బట్టి ఆయన పరాక్రమము ఎంత గొప్పదియో మీరు ఊహించగలుగుతారు. ఉత్తమ విక్రమ, అంతటి విశాలమైన సముద్రమును దాటి కూడా ఆయన ముఖంలో అలసట కానీ జుట్టు రేగిపోవుట ఇత్యాది లక్షణములు ఏమీ లేవు. పైగా రుప్పుట ఆయాసం అది లేదు, అనిశ్వాసం. మనం మెట్లెక్కొచ్చి దాన్ని రొప్పుతాం, అలాంటి రొప్పుట లేనివాడై అనిశ్వాసం. ఆయనకి అసలు గ్లానిమ్న అధిగచ్చతి, శరీరం చూసుకున్నాడు, తన శరీరం చేసి తాను చూసుకున్నాడు. నేనేమన్నా అలసిపోయినానా? అబ్బే, అలసట అనేది ఆయనకేమీ అనుభవానికి రాలేదు. గ్లాని అలసట అనేది లేదు. ఆయన అనుకుంటున్నాడు, శతాన్యహం యోజనానాం క్రమేయం సుబహూన్యపి. ఏమిటండి, 100 యోజనముల దూరమని కంగారు పెట్టేశారు అక్కడ. ఇప్పుడు నేను నిలబడి ఉన్న పరిస్థితి చూస్తే నాకేమనిపిస్తోందంటే, ఇలాంటి 100 ఇంకో 500 నేను తేలికగా దాటివేయగలుగుతాను. అబ్బాయి, పెద్ద విషయమే కల్పిస్తుంది. ఇలాంటివి ఇంకో 100 యోజనములు, ఇంకో 4, 5, 10, 12 ఉన్నా కూడా శుభహూన్యపి, నేను దాటివేయగలుగుతాను అని అనుకున్నాడు. కిం పునఃసాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం. ఏమిటో అక్కడ పెద్ద పెద్ద లెక్కలు వేశారు, శతయోజనం అని లెక్క. అంటే మీకు గుర్తుంటే కృష్ణకాండలో 10 యోజనములు నేను దాటగలను అని ఒక ఆయన చెప్పారు, నేను 20 దాటతాను అని ఇంకొక ఆయన, ఇలా లెక్కలు వేశారు. ఆఖరికి 100 దగ్గరకు వచ్చేప్పటికి అందరూ చతికిలబడ్డారు. నేను 100 దాటి వచ్చాను. ఈ 100 పెద్ద విషయమే కాదు అసలు, ఈ పెద్ద లెక్కలో తీసుకోవలసిన అంత విస్తీర్ణము కానే కాదు. ఇంతేనా సముద్రం యొక్క ఆవలి తీరము 100 యోజనములు అంటే ఇంతేటండి? కిం పునః, దీని గురించి చెప్పేదేమున్నది? శాద్వలాని చ నీలాని గంధవంతి వనాని చ మధుమంతి చ మధ్యేన జగామ నగవంతి చ. నేను ఏదైనా స్కిప్ చేస్తే శ్లోకం, అది మీరు ఇంటి దగ్గర చూసుకోవాలి. ఓకే, ఆయన ముందుకు వెళ్తున్నాడు. వెళ్తుంటే ఆ కొండల మధ్యలో వ్యాలీస్ ఉంటాయి, లోయలు. లోయలలో పచ్చిక బయళ్ళు, పచ్చని పచ్చిక బయళ్ళు, పచ్చని గడ్డితో నిండి ఉన్న పచ్చిక బయళ్ళు. శాద్వలాని చ నీలాని, నీల అంటే నల్లని పచ్చిక బయళ్ళు అనకూడదు, పచ్చని పచ్చిక బయళ్ళు. బ్లూకి గ్రీన్కి పెద్ద తేడా ఉండదండి. నీల అంటే బ్లూ, నాట్ బ్లాక్. బ్లూ ఈజ్ లైక్ గ్రీన్, వెరీ క్లోజ్. తర్వాత అడవులు, కొండ చర్యలపై ఉన్న అడవులు ఉంటాయి. అడవులలో ఎలా ఉన్నాయంటే పుష్పముల కొమ్మలు, చెట్టు కొమ్మల నిండా పుష్పములు. ఆ పుష్పములతోటి సుగంధమును పరిమళమును వెదజల్లుతూ ఉన్న అడవులు. తర్వాత మధ్య మధ్యన పళ్ళు, మంచి తీయని పళ్ళతో నిండిన చెట్లు. వీటిని అన్నిటినీ దాటుకుంటూ, అంటే అక్కడే కూర్చుని ఆ పళ్ళు తింటూ కూర్చోవచ్చు, అలా చేయకుండగా ఆయన వాటిని అన్నింటినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. చెట్లు, బ్రహ్మాండమైన చెట్లు. ఎటువంటి నగ అంటే చెట్టు, ఎటువంటి చెట్లు? మధుమంతి, తీయని పుష్ఫలములతో నిండినటువంటి వృక్షములు. అటువంటి వృక్షములతో నిండిన కొండ చర్యలను, పర్వత సానుములను దాటుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నాడు. అంటే పర్వత, ఆ త్రికూట పర్వతం మీద దిగి కిందకు వచ్చి మళ్ళీ ఈ లోయ నుంచి ఆ లోయకి అలా ముందుకు వెళ్ళాలి. ఎక్కడో ఉంటుంది లంక, లంకలో దిగడు వెళ్ళి. లంకానగరానికి బయట ఉన్న పర్వత శిఖరముపై కదా దిగేది. శైలాంశ్చతరు సంచన్నాన్ వనరాజీశ్చ పుష్పితాః అభిచక్రామ తేజస్వీ హనుమాన్ ప్లవగర్షభ. హనుమాన్ అన్నా హనుమాన్ అన్నా ఒకటే, రెండు ఎలౌడ్ సంస్కృతంలో. ఆ దీర్ఘం అలా వస్తుంది. ఆ పదం ఎలా వచ్చిందంటే హనువు గలవాడు. హనువు అంటే దవడ, దవడ గలవాడు. అదేమిటి దవడ? అందరికీ ఉంటుందిగా,
దవడగలవాడని ఎందుకు అన్నామంటే ముందుకు పొడుచుకు వచ్చిన దవడగలవాడు కనుక దవడగలవాడు అంటారు. సంస్కృతంలో అదే నియమం ఉన్నది. ఏదైతే అన్నిటికీ సమానంగా ఉంటుందో దాన్ని పనికట్టుకుని ఉన్నది అని చెప్పినప్పుడు అది అన్నిటికంటే అధికముగా ఉన్నది అని అర్థం. కాళిదాస మహాకవి కుమార సంభవంలో కుమార రఘువంశంలో మాట వేశాడు, భూర్జత్వచ స్పర్శవతీహి అని. అంటే భూర్జవృక్షము యొక్క బెరడు స్పర్శగలవి, ఒకటంటే బెరడు స్పర్శగలవి. స్పర్శ అన్నిటికీ ఉంటుందిగా, భూర్జవృక్షము యొక్క బెరడుకే ఉంటుందా, మిగతా బెరడు ముట్టుకుంటే స్పర్శ ఉండదు. అంటే మెత్తని స్పర్శగలవి అని అర్థం, అత్యంత కోమలమైన స్పర్శగలవి. దీన్ని దృష్టాంతంగా చెప్తారు, అత్యంత కోమల స్పర్శవతీహ అని అర్థం దానికి. స్పర్శవతీహ అంటే అలాగే హనుమాన్ అంటే చాలా ప్రఖ్యాతంగా ముందుకు పొడుచుకు వచ్చిన హనువు గలవాడు అంతేత హనుమాన్. హనుమానేవ హనుమ దీర్ఘం వస్తుంది, సంజ్ఞ ఎందు దీర్ఘం వస్తుంది. సంజ్ఞలో దీర్ఘలు వస్తాయి, హ్రస్వలు వస్తాయి. విశ్వామిత్ర దీర్ఘం వచ్చి విశ్వామిత్ర అవుతుంది, కాళీదాస హ్రస్వం వచ్చి కాళిదాస అవుతుంది. అలాగే ఇక్కడ దీర్ఘము హ్రస్వము రెండు ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడైనా హనుమాన్ మారుతాత్మజ కరెక్ట్, ఇక్కడ హనుమాన్ ప్లవగర్షభ ఇది కరెక్టే. అంటే మీరు సంస్కృత విద్యార్థులు కనుక చెప్తున్నారు, కథ నేను చెప్పేదేముంది, కథ మీకు నేను చెప్పాలా? ఏదైనా కొంచెం సంస్కృత సాహిత్యానికి సంబంధించిన విషయాలు మీరు గమనించాల్సి ఉంటుంది. ఆయన అన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వేటిని దాటుకున్నాడు? చెట్లతో నిండిన పర్వత సానువులను దాటుకుంటూ వెళ్తున్నాడు, పుష్పములతో నిండిన వృక్ష పంక్తులను దాటుకుంటూ వెళ్తున్నాడు. మహావేగంగా వెళ్ళిపోతున్నాడు తేజస్వి. ఇంతవరకు ఆయన ఎగరడంలో తనకున్న సామర్థ్యాన్ని చూపించాడు, ఇప్పుడు నడవడంలో ఉన్న సామర్థ్యాన్ని చూపిస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సతస్మిన్న చలే తిష్టన్ వనాన్యుపవనాన్ని చ సనగాగ్రే స్థితాం లంకాం దదర్శ పవనాత్మజ. వాయుపుత్రుడు ఆ హనుమంతుడు మూడవ శిఖరం దగ్గరకు వచ్చి ఉంటాడు. ఇంకా లంక దగ్గరకు వచ్చాడు. ఎత్తైన ఒక ఒక కొండపై, అంటే హిలక్, ఒక గుట్టపై, గుట్టలు ఉంటాయి కదండి, ఒక గుట్టపై నిలబడ్డాడు. ఆ గుట్ట మీంచి చూస్తే లంకానగరము దూరమునందు కనపడింది. లంకానగరము అన్ని ఇళ్లతో నిండి లేదు, ఆ లంకానగరం మధ్యలో పార్కులు, పెద్ద పెద్ద వృక్ష సముదాయములు ఉన్నాయి. మన ఇందిరా పార్క్ లాగా వనములు ఉపవనములతో చెట్లు చెట్టు చేమలతో నిండి పచ్చగా ఉంది ఆ లంకానగరం. లంక కూడా చదునైన నేలపై లేదు, అది కూడా ఒక గుట్ట మీద కట్టి ఉన్నది, ఒక విశాలమైన గుట్టపై నిర్మించారు. నగాగ్రే స్థితాం లంక, అది మీరు నగరాలను బట్టి ఉంటుంది ఆయా నగరముల యొక్క పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, ఫ్లాట్ ల్యాండ్ మీద ఉంది, బట్ ఆల్ సిటీస్ అలా ఉండవు. మీరు రోమ్ వెళ్ళినట్లయితే, రోమ్ ఈజ్ ఆన్ ఫోర్ మౌంటైన్ పీక్స్ మీద, వీటి మీద ఉంది, అలాగే హిల్లక్స్ మీద ఉంటాయి నగరాలు. అలాగే మిగతా చోట్ల కూడా అనేక సందర్భాల్లో మీరు ప్రపంచంలో చాలా నగరాలు ఎత్తైన కొండ గుట్టలపై కట్టి ఉంటాయి. ఎన్నెన్నో నగరాలను దృష్టాంతంగా చెప్పచ్చు. నేను చెప్తే మీరు ఏదైనా అనుకుంటారేమో, నేను చెప్పట్లేదు, అలాగే ఏవేవో చెప్పచ్చు. రోమ్ ఒకటి అలాంటిదే, ఇంకా ఉంటాయి గ్యాంగ్టక్, సిక్కిం గ్యాంగ్టక్ ఎక్కడ ఉంటుంది, కొండ మీద ఉంటుంది. అలాగే నేపాల్ రాజధాని ఎక్కడ ఉంటుంది, అది కొండ మీదే ఉంటుంది. భూటాన్ రాజధాని కొండ మీదే ఉంటుంది, ఇవన్నీ కొండ మీద ఉంటాయి. నాక తిరుమల ఎక్కడ ఉంటుంది, కొండ మీద ఉంటుంది. తిరుపతి అంటే నేల మీద ఉంటుంది కదా. ఇది మరీ కొండని కాదు, ఒక గుట్ట మీద ఉన్నది లంకా, విశాలమైన గుట్ట ఎత్తు మీద కట్టారు. అలా కట్టి పెట్టారు ఆ లంకనే ఆయన దూరం నుంచి చూశాడు, మొదటిసారి చూశాడు.
హంసకారండవాకీర్ణాభీ పద్మోత్పలావృత ఆక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. దూరం నుంచి చూస్తున్నాడు. చూస్తుంటే దిగుడు బావులు అంటే స్విమ్మింగ్ పూల్స్ లాంటివి, స్వతసిద్ధములైన స్విమ్మింగ్ పూల్స్, లేకపోతే చిన్న చిన్న చెరువులు కనపడ్డాయి వెంకానగరం మధ్యలో. ఆ చెరువులలో బాతులు, ఇతర జలపక్షులు ఆడుకుంటూ ఇటు సంచారం చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఆ చెరువులలో పద్మములు, కలువలు నిండి ఉన్నాయి. ఆ తర్వాత పెద్ద పెద్ద స్టేడియమ్స్ అంటే మల్లయుద్ధము లేకపోతే కబడ్డీ మొదలైన ఆటలకి ఉపయోగించేటువంటి స్టేడియమ్స్, ఇప్పుడు మనకి లాల్ బహదూర్ స్టేడియం ఉంది కదా హైదరాబాద్లో, అలాగంటి స్టేడియమ్స్ కనపడ్డాయి. ఒకటో రెండో కాదు, కనీసం నాలుగో ఐదో స్టేడియమ్స్ కనపడ్డాయి ఆయన ఎత్తు నుంచి చూస్తే అలంకారనగరంలో. దాని తర్వాత ఇంకా ఏవో కొన్ని ట్యాంక్స్, చెరువులు కనపడ్డాయి. చెరువులు ఉంటాయండి, పూర్వకాలం చెరువులు ఉండేవి. మా ఊళ్ళో రెండు చెరువులు ఉండేవి, చిన్న చెరువు పెద్ద చెరువు, వాటి పేర్లేవు. చెరువులు ఉండేవి, మేము చిన్నప్పుడు ఎరుగము, వెళ్ళి ఆ చెరువుల్లోకి దూకి ఈతాలు కొడుతూ ఉండేవాడు. కాబట్టి అనేక జలాశయములను కూడా ఆయన చూచినాడు. సంతతాన్ వివిధైర్ వృక్షై, చెట్లు బ్రేక్ లేకుండా ఉన్నాయట, అంటే అలా వరుసగా ఉంటాయి. మన దగ్గర చెట్లు కొట్టేశారు చాలా, కొట్టి మళ్ళీ పెంచాల్సి ఉంటుంది, కొట్టేసి అలా వదిలేకూడదు. కొన్ని చోట్ల చెట్లు అలా బ్రేక్ లేకుండా ఉంటాయి. కొన్ని నగరాల్లో ముఖ్యంగా అమెరికా, యూరప్ మొదలైన చోట్ల చెట్లు కొట్టరు. ఆ నగరంలో అలాగా వరుసగా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి. సూర్యకాంతి కింద రోడ్డు మీద పడదు. ఢిల్లీలో కూడా చెట్లు చాలా ఎక్కువగా అలా వరుసగా ఉంటాయి. అలా చెట్లు కనపడుతున్నాయి. ఆ చెట్లు అన్ని ఋతువులలోనూ పుష్పములు, ఫలములను కలిగి ఉండే చెట్లు. అంటే అన్ని రకాల చెట్లు ఉన్నాయని అర్థం. ఉద్యానాని చరణ్యాన్ని దదర్శ కపికుంజర. ఈ వానరవీరుడు అత్యంత సుందరములైన ఉద్యానములను అంటే పార్క్స్ వాటిని కూడా చూచినాడు. మీరు పద్మనాభ నగర్ వస్తే ఒక పార్క్ కనపడుతుంది. ఆ పార్క్ అటుమూలో కొంత ఇటుమూలో కొంత ఆక్రమించేసి ఇల్లు కట్టేశారు. మొత్తానికి ఇంకా చిన్న పార్క్ ఒకటి ఇంకా మిగిలి ఉన్నది. అలాగే ఇక్కడ పార్కులు ఉంటాయి, పార్కులను ఆక్రమించేస్తారు. అలా చేయకూడదు, పార్కులను అట్టు పెట్టుకోవాలి. బ్రీదింగ్ స్పేస్ అంటే పార్కులోకి వెళ్తే మీరు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోగలుగుతారు. ఆ పార్క్స్ కనపడ్డాయి. సమాసాధ్యత లక్ష్మీవాన్ లంకాం రావణ పాలితాన్ పరిఖాభిస్ సపద్మాభిస్ సాశోత్పలాభిరలంకృతాం. చాలా అందంగా ప్రకాశిస్తున్నటువంటి హనుమంతుడు రావణాసురుడి చేత పాలింపబడే లంకకి దగ్గరకు చేరినాడు. సమాసాధ్య దగ్గరకు వచ్చాడు మెల్లమెల్లగా. నాలుగు వైపులా కూడా అగర్తలు ఉన్నాయి, అంటే గోడ, వాల్డ్ సిటీ. ఆ గోడకి యువతలు ఏముంటుంది, అగర్త కందకము అంటారు, దాంట్లో నీళ్లు ఉంటాయి. అలా పూర్వకాలం సిటీస్ అలా ఉండే, ఇప్పటికీ ఉన్నాయి అలాంటివి కొన్ని సిటీ. కందకం కూడా ఉంటుంది ఇప్పటికీ, అలాగా అలా ఉన్నది. తర్వాత ఈ కందకములో నీళ్లు ఉంటాయి. ఇప్పుడు కందకములు అన్నీ పాడు పడిపోయి ఉంటాయి. మీరు బాంబే వెళ్తుంటే బస్సు మీద నలదుర్గ అని ఒక టౌన్ వస్తుంది, దాంట్లో పాతబడిన ఒక కోట ఉన్నది. అది శివాజీ మహారాజు అక్కడ ఉన్నటువంటి కోట. దాని చుట్టూ కందకం కూడా ఉంటుంది. ఆ కందకం పాడు పడిపోయి దాంట్లో చెత్త చెదారం పోసి పెడతారు. మొత్తానికి ఒకప్పుడు ఉండేవి కందకములు. ఆ రకంగా నాలుగు వైపులా కందకములతో నిండిన, కందకములు కలిగిన నగరము చాలా అందంగా. ఆ కందకములలో పద్మములు, ఇతర పుష్పములు, కలువలు మొదలైనవి అలంకరిస్తూ ఉన్నాయి. సీతాపహరణాత్తేన రావణేన సురక్షితాం సమంతాద్విచరద్భిశ్చ రాక్షసైరుగ్రధన్వభి. వెరీ ఇంట్రెస్టింగ్ వెర్స్. సీతాపహరణాత్ అంటే అది పంచమి అప్పటి నుండి ప్రారంభించి అని. అంటే ఒకప్పుడు లంకానగరం చుట్టూ సాయుధులైన
భటులు కత్తులను దూసి పహరా కాసే సందర్భం ఉండేది కాదు. సీతని అపహరించి లోపల దాచిపెట్టినప్పటి నుంచి రావణాసురుడు ఎలర్ట్లో పెట్టాడు. అంటే వాడికి భయమే. చూసారా, సీతాపహరణాత్ అంటే సీతాపహరణాత్ ప్రభుతి అని అర్థం. రామాయణ శ్లోకాలు చూడడానికి చాలా సరళంగా అనిపిస్తాయి, కానీ చాలా డేంజరస్. మనం అజాగ్రత్తగా ఉంటే మిస్ అయిపోతాం. సీతాపహరణాత్ ప్రభుతి, అప్పటి నుండి ప్రత్యేకంగా ఆ బురుజులు ఏవైతే కోట బురుజులు ఉంటాయో వాటి మీద పహరా కాసేటువంటి రాక్షసులు వీళ్ళ ఆయుధములను ధరించి పహరా కాస్తున్నారు. అంతకుముందు ఉండేది కాదు. ఇది కొత్త సిస్టమ్ ఒకటి పెట్టాడు రావణాసురుడు. వాళ్ళు చుట్టూ ఎప్పుడూ నిద్రపోకుండగా భయంకరమైన ఆయుధములను ధరించి చుట్టూ పహరా కాస్తున్నారు. అంటే ఏమిటి, రాముడికి చెందిన వాళ్ళు ఎవళ్ళైనా వస్తారేమో, లోపల ప్రవేశిస్తారేమో అనే భయం రావణాసురుడికి ఉన్నది. చూసారా, వాడి ఆ పౌరుషం డొల్ల బయటపడింది. కాంచనేనావృతాం రమ్యాం ప్రాకారేణ మహాపురీం. ఆ కోట కోట చుట్టూ బురుజులు ఉంటాయి, అంటే కోట గోడ. ఈ కోట గోడ బంగారు రంగు కలిగి ఉన్నది, అలా చెప్పుకోవాలి. బంగారంతో కట్టేశారు అని చెప్పుకోకూడదు, సందర్భంగా మాట్లాడాలి. ఇప్పుడు వైకుంఠాన్ని వర్ణిస్తారు కొన్ని చోట్ల, దాంట్లో కోట గోడ ఉంటుంది. అక్కడ కూడా వైకుంఠానికి కూడా కోట గోడ ఉంటుంది, దానికి కందకం ఉంటుంది. వైకుంఠానికి పురాణంలో వర్ణించిన వైకుంఠానికి దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఏమైనా అర్థమైంది, ఏమీ అర్థం కాదు. సో ఆ కోట గోడ బంగారంతో చేశారు, వజ్రాలు వైడూర్యాలు పొదిగారు అని వర్ణిస్తారు. అది పోనీ వైకుంఠానికి అలా ఉండేవండి, భూలోకంలో అలా అక్కర్లేదు. బంగారు రంగు కలిగిన కోట గోడ, మహానగరం, చాలా విశాలమైన కోట గోడ. బృహైశ్చగిరి సంకాశై శారదాంబుద సన్నిధి, అనేకములైన భవంతులు గలవు లోపల. దగ్గరికి వచ్చేటప్పుడే చూస్తున్నాడు పెద్ద పెద్ద భవంతులు ఎలా ఉన్నాయో తెలుస్తున్నా. ఈ భవంతులు శరత్కాల మేఘములను పోలి ఉన్నాయి. శరత్కాల మేఘములు తెల్లగా ఉంటాయి, ఆ మేఘములను పోలి ఉన్నాయి. అంటే అంత ఎత్తు కూడా ఉన్నాయి, తెల్లగా ప్రకాశిస్తూ భవనములు ఉన్నాయి. ఒక్కొక్క భవనము ఒక్కొక్క కొండ అన్నట్టుగా పైకిలా నడెత్తి పైకెత్తి చూడాలి, ఆ విధంగా ఉన్నాయి. గిరిమూర్ధ్ని స్థితాం లంకాం 19, నేను కప్పగంతు వేశాను. ఒక కొండ గుట్ట మీద నిలబడి ఉన్న ఆ కట్టినటువంటి లంకానగరం. పాండురైర్భవనై శుభై, చాలా అందమైన తెల్లని పాలరాతి భవంతులతో ప్రకాశిస్తోంది. దదర్శ సప్కపి శ్రీమాన్ పురీమాకాశగామివా అని వాల్మీకి మహర్షి ఉపమానం లేదే అసలు శ్లోకమే లేదన్నట్టుగా రాస్తారు. ఇతను ఆ నగరాలని ఆ భవంతుల్ని చూస్తుంటే ఆయనకి ఏమనిపించింది అంటే, హనుమంతుడికి ఈ నగరాన్ని కొండగుట్ట మీద కట్టారా లేక ఆకాశంలో కట్టారా అన్నట్టుగా భాషించారు. ఆకాశగాం ఇవ పాలితాం రాక్షసేంద్రేణ, దాన్ని పాలించింది రావణాసురుడే, కట్టింది వాడు. ఆర్కిటెక్ట్ ఉండాలి దానికి, ఆ నగరానికి ఆర్కిటెక్ట్ ఎవరో తెలుసునా. నిర్మితాం విశ్వకర్మణ, విశ్వకర్మ అంటే సివిల్ ఇంజనీర్ ఆయన, ఆయన నిర్మాణం చేసినటువంటి నగరం. మీకు నేను ఒక నగరం, హైదరాబాదు నగరము ఒక ఆర్కిటెక్చర్ ప్రకారం కట్టిన నగరం కాదు. ఒక ప్లాను లేకుండా అన్ని వైపులా పెరుగుతూ ఎటు ఖాళీ ఉంటే అటు అలా పెరుగుకుంటూ పోయింది. అంచేత బిల్డింగులు కూడా ఒకే రకంగా ఉండవు. రోడ్డు ఇలా ఉంటే ఓ బిల్డింగ్ ఇలా ఉంటుంది, ఇంకో బిల్డింగ్ ఇలా ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. మీరు చండీగఢ్ చాలా ప్లాన్డ్గా ఉంటుంది, ఢిల్లీ న్యూఢిల్లీ ఓల్డ్ ఢిల్లీ కాదు, లుక్యన్స్ ఢిల్లీ అంట, చాలా ప్లాన్డ్గా ఉంటుంది. న్యూయార్క్ సిటీలో మన్హాటన్ చాలా ప్లాన్డ్గా ఉంటుంది. మళ్ళీ బ్రూక్లిన్ అవే అంత ప్లాన్డ్గా ఉండవు, మన్హాటన్ చాలా ప్లాన్డ్గా ఉంటుంది. ఈ లంకానగరము ఆ విధంగా విశ్వకర్మ చేత నిర్మించబడినది.
ప్లవమానామివాకాశే దదర్శ హనుమాన్ కపిహి. ఇది చూడండి, ఆయన అలా తలపైకెత్తి చూస్తుంటే ఆ నగరము ఆకాశంలో అలా మెల్లగా కదులుతున్నట్టుగా అనిపించింది. అంటే అర్థం ఏంటి? మేఘాలు ఇటు కదులుతుంటే ఆ నగరము అటు కదులుతున్నట్టు అనిపిస్తుంది. గమనించారా? ఎప్పుడైనా మేఘాలు కదులుతుంటే పైకి చూస్తే చంద్రుడు ఇటు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. చంద్రుడు కాదు వెళ్తున్నది, మేఘాలు. అలాగే మేఘాలు అలా వెళ్తుంటే ఈ నగరమే అటు వెళ్తోందా అన్నట్లుగా అనిపించింది. ద్వారముత్తరమాసాద్య చింతయామాస వానర. ఆ నగరానికి నాలుగు, మొత్తం అంతా కోట కోట ఉంటుంది కదండి, నాలుగు ద్వారములు గలవు. తూర్పు ద్వారము, పశ్చిమ, ఉత్తర, దక్షిణ. ఇది యుద్ధకాండలో వస్తుంది మళ్ళీ ఈ ప్రసక్తి. ఇప్పుడు ఈయన ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు మీరు సౌత్ నుంచి వెళ్తే మీకు ఏ ద్వారం ముందు తగులుతుంది? ఉత్తర ద్వారం ముందు తగులుతుంది. తూర్పు పడమర, దక్షిణము తర్వాత వస్తాయి, ముందు ఉత్తర ద్వారం ఎదురవుతుంది. అక్కడికి వెళ్ళాడు. సో అక్కడ ఆ ద్వారాన్ని దగ్గరికి వెళ్ళి ఇంకొంచెం దూరంగా ఉన్నాడు అని అనుకుంటున్నాడు తనలో తను అనుకుంటున్నాడు. ఆయన తలపోస్తున్నాడు, ఏమిటిగా ఈ నగరం ఇలా ఉంది అని తలపోసుకుంటున్నాడు. తస్యాశ్చ మహతీం గుప్తిం సాగరం చ నిరీక్ష్య సహ రావణం చరిపుం ఘోరం చింతయామాస వానర. అటు తిరిగి చూశాడు, దూరమునందు కొండలు సముద్రము, ఇటు చూస్తే అగత్త బ్రహ్మాండమైన కోటగోడ, దాని లోపల కొండ కొమ్ముపై అత్యద్భుతమైన మహానగరం, దీన్ని పహరా కాస్తున్నటువంటి భయంకరులైన రాక్షసులు. ఇదంతా చూసి ఈ నగరానికి ఉన్న రక్షణ, ఇది అసాధారణమైన రక్షణ, గుప్తి, దీన్ని ఎవడు అటాక్ చేయలేడు. దీని మీద అటాక్ చేసి ఆ నగరం లోపలికి ప్రవేశించో లేక నగరం నుంచి బయటికి రావణాసురుణ్ణి లాగియో యుద్ధం చేయడం అన్నది అదేమి సామాన్యమైన మాట కాదు. ఈ రావణాసురుడు అత్యంత భయంకరమైన శత్రువు. వీడు మిత్రుడుగా ఉంటే మంచిది, కానీ శత్రువుగా ఉండడం అంత అనుకూలమైన విషయమేమి కాదు. ఎప్పుడు ఘోరం, అరే ఇంత పెద్ద శత్రువు మనకి పడ్డాడే అని ఆయన పాపం మనస్సులో కొంచెం నిరుత్సాహపడ్డాడు. ఆగత్యాపీహ హరయ భవిష్యంతి నిరర్థకాహ. ఆ వానర వీరులందరూ ఇక్కడికి వస్తారు. వానర పెద్ద సైన్యం అక్కడ ఎదురు చూస్తూ ఉన్నది. వానర సైన్యం, సుగ్రీవ మహారాజు వాళ్ళందరినీ నిలబెట్టి పెట్టాడు. వాళ్ళు అక్కడ భోజనాలు చేసి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ యుద్ధానికి ఇక్కడికి రావాలి. ఎలా వస్తారు? వచ్చారే అనుకో. అపి ఆగత్యాపి వచ్చారే అనుకో. ఏం చేస్తారు? ఈ కందకం ఏమిటి, ఆ కోటగోడ ఏమిటి, దాని మీద రాక్షసుల పహర, ఆ లోపల అత్యంత ఉన్నతమైన భవంతులు, అక్కడ ఏమి రక్షణ ఉన్నదో ఏమో. వచ్చి ఏం చేస్తారు? వేలముఖాలు వేయాల్సి ఉంటుంది. వచ్చి కూడా ఉపయోగమే ఉంటుందని నేను అనుకోను. నిరర్థక నహి యుద్ధేన వైలంకా శక్యా జేతు సురైరవి. లంకానగరముపై యుద్ధమును ప్రకటించి దేవతలు కూడా దానిని జయించలేరు, ఇది నిశ్చయం. చూడండి, ఆయన ప్రథమ సర్గలో సముద్ర తరణము ముందు ఉన్న ఉత్సాహం ఎలా ఉంది, ఇప్పుడు నిరుత్సాహం ఎలా ఉందో చూడండి. పిహెచ్డీలో చేరేప్పుడు చాలా ఉత్సాహం ఉంటుంది, 6 మాసాలు, సంవత్సరం, 2 సంవత్సరాలు అయ్యేప్పటికీ చాలా నిరుత్సాహంలో పడిపోతాడు మనిషి. అసలు జీవితం మీద పెద్ద విరక్తి బయలు, అసలు మనం బతుకుండడం వేస్ట్ అనిపిస్తుంది. ఆయన పాపం ఆ విధమైన స్థితికి చేరుకున్నాడు. హిమాం త్వ విషమాం లంకాం దుర్గాం రావణ పాలితాం. ఇదేమి లంకిది? దీనిని దాట దీనిని జయించుట దుర్గ, దానివైపు వెళ్ళి దానివైపు కన్నెత్తి చూచి ఎదిరించి అటాక్ చేసే పరిస్థితి లేదు.
సాక్షాత్తు రావణాసురుడు పాలిస్తూ ఉన్నాడు. అవిషమాం అవి రామాయణంలో శ్లోకాలు చలి చలిచీమల వంటి శ్లోకాలు అలా అంటారు. చలిచీమ చాలా చిన్నదిగా ఉంటుంది, పుట్టిందంటే మీరు పావుగంట దాకా మంట ఉంటుంది, చలిచీమ అంటారు శ్లోకాలు. అవిషమాం అంటే ఇంతకంటే విషమమైన నగరము మరి ఒకటి లేదు అని అర్థం. నవిద్యతే విషమ యస్మాత్, విషమాం అని ఉంటే ఇమాం త్వవిషమాం అని లేదా ఇమాంతు విషమాం అని ఉంది. అది పాఠం సరైన పాఠం కాదు, ఇది సరైన పాఠం. ఇమాం త్వవిషమాం గీతా ప్లస్ పాఠం అంటే అనుత్తమ అని సంస్కృతంలో ప్రయోగం ఉండదు. అనుత్తమ అంటే ఉత్తమము కానిది అని కాదు, దేనికంటే ఉత్తమమైనది మరి ఒకటి లేదో అది అనుత్తమ. దానికి విగ్రహవాక్యం ఎలాగో తెలుసునండి, నవిద్యతే ఉత్తమ యస్మాత్ సహ అనుత్తమ. మాకు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మేము చిన్నప్పుడు సంవత్సరం చదువుకునేప్పుడు చెప్పారు, దీనికంటే ఉత్తమమైనది మరి ఒకటి లేదు. ఇప్పుడు విష్ణు సహస్రనామంలో అనుత్తమ అని ఉంటుంది, అంటే అర్థం ఏం చెప్తారు, ఉత్తముడు కాడు అని చెప్తారా? ఆయనకంటే ఉత్తముడు మరి ఒకడు లేదు. అవిషమాం లంక కంటే విషమమైన అంటే అత్యంత కఠినమైన నగరము మరి ఒకటి లేదు. ప్రాప్యాపి సుమహాబాహు కింకరిష్యతి రాఘవ, అంతకుముందు వానరుల మీద సందేహం, వానరులు వచ్చి మాత్రం ఏం చేస్తారు, ఇప్పుడు రాముడి మీదనే సందేహము. ఆయన అక్కడ ఏమన్నాడు, నేను రాముని బాణము వలే వెళ్ళిపోతాను, రాముని బాణము వ్యర్థం అవ్వదు, అలాగే నా ప్రయాణం కూడా వ్యర్థం కాదు అని రాముడి మీద అంతటి అదమ్యమైన విశ్వాసం నమ్మకం. కానీ ఇక్కడ అసలు నమ్మకమే లేదు. రాముడు ఎలాగో అలాగ బుధాల మీద పెట్టి మోసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టినా కూడా ఆయన ఏం చేయగలుగుతాడు? సుమహాబాహు అంటే మంచి బలమైన భుజములు గలవాడే సందేహం లేదు. అయినా కూడా మహాభారతంలో ఉండే మహాబాహు శబ్ద ప్రయోగం రామాయణం నుంచి వచ్చింది. మహాబాహో మహాబాహో అంటూ ఉంటుంది కదా భాగవత, భారతంలో ఉంటుంది అది, రామాయణం నుంచి వచ్చింది ఆ ప్రయోగం. అలాంటి ప్రయోగాలు ఇంకా మీకు కొన్ని చూపిస్తా. రామాయణమే వ్యాసుడు కాళిదాసు మొదలైన మహాకవులందరికీ ఆదర్శము రామాయణమే. ఆయన సుమహాబాహువే అయినప్పటికీ అంటే మిక్కిలి బలమైన భుజశక్తి గలవాడే అయినప్పటికీ కూడా ఆ రాముడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు, ఏమి చేయగలుగుతాడు? కిం కరిష్యతి అవకాశో నసాన్నస్తు రాక్షసే స్వభిగమ్యతే నదానస్య నభేదస్య నైవ యుద్ధస్య దృశ్యతే. శత్రువుతో వ్యవహారం చేసేప్పుడు రాజనీతిలో సామ దాన భేద దండ అని నాలుగు ఉపాయాలు ఉంటాయి. సామ అంటే మంచిగా మాట్లాడడం, వాడు దారికి వస్తాడు. రాక్షసులు మంచిగా మాట్లాడితే దారికి వచ్చేవాళ్ళు కాదు. దాన అంటే వాడికి ఏదైనా ఇవ్వడం, వాడికి ఏదైనా ఎర్రజూపడం, ఇది నేను నీకు ఇస్తాను అని ఎర్రజూపితే వాడు దానికి ఆశపడి దారికి వస్తాడు. రాక్షసులు వాళ్ళు మహాసంపన్నులు, రావణాసురుడు చాలా మహా గొప్ప సామర్థ్యం గలవాడు, గొప్ప సంపద గలవాడు. అతనికి మీరు ఏమీ ఇవ్వజూపుతారు? బిల్ గేట్స్కి లంచం ఏమి ఇవ్వగలుగుతారా? అలా ఇక భేదం అంటే వాళ్ళలో వాళ్ళకి పేచీ పెట్టడం. వాళ్ళలో వాళ్ళకి పేచీ పెట్టాలంటే అసలు ముందు లంకలో అడుగుపెట్టి ఎవరితోటో మాట్లాడి ఏవో కొండెములు చెప్పి పేచీ పెట్టాలి. ఎవడు అసలు లోపలికి వెళ్ళగలిగేవాడే లేడు. ఇంకా యుద్ధము, ఆఖరిది యుద్ధము. సామదాన భేద దండ, దండ అంటే యుద్ధం. ఈ రావణాసుర పాలితమైన లంకానగరముపై దాడి చేసి అక్కడి రాక్షసులతో యుద్ధము చేసి గెలుచుట సంభవము కాదు. చతుర్నామేవ హితిర్వానరాణం తరస్వినాం వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమతః. అసలు ముందు ఇక్కడికి వచ్చేవాళ్ళు నలుగురే రాగలరు,
ఆ నలుగురిలో రాముడు లేడు, లక్ష్మణుడు లేడు. ఇక్కడికి మహా వస్తే నలుగురు వస్తారు. అంగదుడు రాగలడు, నీలుడు రాగలడు, సుగ్రీవుడు రాగలడు, మహారాజు సుగ్రీవుడు రాగలడు, నేను రాగలను. మమ అంటే అహంకార మమకారాలు ఆయన హృదయంలో ప్రవేశించినవి. వేదాంతం చదువుకునేప్పుడు పంచదశి చదవాలంటే ఎవరు చదవగలరు? దాన్ని మనం మాత్రమే చదవగలము. దాన్ని అహంకారం ఉంటారు, అలాగే మమకారము. నేను నలుగురమే రాగలను. రాముడు లక్ష్మణుడు వచ్చే ప్రసక్తి ఎలా వస్తారు వాళ్ళు? నో వే. యావజ్జానామి వైదేహీం యది జీవతి వానవ తత్రైవ చింతయిష్యామి దృష్ట్వా తాం జనకాత్మజాం. ఆయనకి నిర్ణయం అయిపోయింది, ఈ లంకానగరాన్ని యుద్ధం చేసి జయించటం కుదరదు. అయితే ఇంక ఇప్పుడు ఏం చేయాలంటారు? వెనక్కి వెళ్ళడమే. దాటగలుగుతాడు కదా ఆయన, సముద్రాన్ని దాటేయగలుగుతాడు కదా. వెనక్కి వెళ్ళి మన వల్ల ఉదరాని వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చేస్తే పని అయిపోతుంది. ఆ పనే చేయాలి. కానీ అనుకున్నాడు, సరే కానీలే, ఆ సంగతి తర్వాత చూద్దాం. ముందు లోపలికి వెళ్ళి అసలు సేత ఉందో లేదో ముందు ఆ సంగతి తెలుసుకుందాము. జయించడం అయితే సంభవం కాని మాట వాస్తవమే. సీత బతికే లేదనుకోండి, ఇప్పుడు జయించాలా? ఎలాగా? ఈ ఆలోచనే అక్కర్లేదు. ఆవిడ జీవించిందో లేదో, ఆవిడ జీవించిందో లేదో తెలియాలంటే ఏం చేయాలి? ముందు అలాగే లోపల ప్రవేశించాలి. కాబట్టి ముందు లోపలికి వెళ్ళి సీతాదేవి ఉందో లేదో సెటిల్ చేసుకుని, ఆవిడ ఒకవేళ జీవించున్నట్లయితే ఆవిడని కంటితో చూచి అప్పుడు లంక మాట ఏమిటి ఆలోచిద్దాము. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే వన్ థింగ్ అట్ ఏ టైం. ముందు ఒక మాట చెప్పండి, ముందు ఒకటి. ఇప్పుడు రోజర్ ఫెడరర్ని అడిగారు ఫస్ట్ రౌండ్లో, మీరు ఈ ఈ గ్రాండ్ స్లామ్ని ఎగ్గుతారా అని అడిగారు. అడిగితే ఆయన ఏమన్నాడు, ఫస్ట్ రౌండ్ అండి, ఈవేళ ముందు ఫస్ట్ రౌండ్ ఎగ్గుతారా అని అడగండి. ఫస్ట్ రౌండ్ నెగ్గాలి, తర్వాత సెకండ్ రౌండ్ నెగ్గాలి, థర్డ్ రౌండ్ నెగ్గాలి, ఫోర్త్ రౌండ్ నెగ్గాలి, క్వార్టర్ ఫైనల్స్ నెగ్గాలి, సెమీఫైనల్స్ నెగ్గాలి, ఫైనల్స్ నెగ్గితే గ్రాండ్ స్లామ్. ఫస్ట్ రౌండ్లో గ్రాండ్ స్లామ్ నెగ్గుతారా అంటే ఏం చెప్తాను నేను? ఇది నెగ్గని అని అంటారు. ఆ సంగతి చూడు ముందు, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఇంటర్మీడియట్ ముందు టెన్త్ క్లాస్ కోసం, తర్వాత ఇంటర్మీడియట్ కోసం, తర్వాత డిగ్రీ. అలాగే ముందు అసలు సీత బతుకుందా లేదా? ఆవిడ బతికి లేదనుకోండి, ఈ ప్రశ్నలు ఈ సమాధానాలు ఏమీ అక్కర్లేదు. ఒకవేళ బతుకుంటే కంటితో చూడాలి ఆవిడ. అప్పుడు ఈ లంకానగరాన్ని ఎలాగ దారికి తీసుకురావాలో మనం ఆలోచించవచ్చు అని నిశ్చయించుకున్నాడు ఆయన. ఈ మొత్తం ఈ సుందరకాండ అంతా ఇలాగే ఉంటుంది. అంటే ఆయన చెప్పే మాటలు, ఆయన మనస్సులో అనుకున్న మాటలు ఇంత డైరెక్ట్ స్పీచ్లో ఉంటుంది. తతస్స చింతయామాస ముహూర్తం కపి కుంజర గిరే శృంగే స్థితస్తస్మిన్ రామస్యాభ్యుదయం తత. ఈ విధంగా ఆ కొండగుట్టపై నిలబడి ఉన్నటువంటి వానర వీరుడైన హనుమంతుడు రామునికి ఏ విధముగా క్షేమమును కలిగించవలేను అనే, రామునికి క్షేమాన్ని కలిగించడం కోసమే కదా అతను వచ్చింది, ఆ విషయాన్ని గురించి ఆలోచన పడుతూ మథన పడుతూ నిలబడి ఉండేది. ఇప్పుడు ఏమని సెటిల్ చేసుకున్నాడు? ఈ యుద్ధము అవన్నీ తర్వాత మాట, ముందు సీత బతుకుందో లేదో చూడాలి, అంటే లోపల ప్రవేశించాలి మళ్ళీ అనుకుంటున్నాడు. మళ్ళీ చింతయామాస ఉందిగా, మళ్ళీ ఆలోచించుకుంటున్నాడు. అనేన రూపేణ మయా నశక్యా రక్షసాంపురి ప్రవేష్టిం రాక్షసైర్గుప్త క్రూరైర్బల సమన్వితై. అత్యంత బలశాలురైన రాక్షసులు చూడగానే, వాళ్ళ ముఖం చూడగానే వాళ్ళు అత్యంత క్రూరాత్ములు, శత్రువుని సంహరించడానికి వెనుకాడరు. కత్తులు బల్యములు మొదలైన ఆయుధములను ధరించి పహరా కాస్తూ ఉన్నారు. దాని లోపలికి నేను ఇలాగే వెళ్ళే ప్రయత్నం చేస్తే ఈ రూపంతో వాళ్ళ కంటబడి వెంటనే వాళ్ళు సంహరిస్తారు.
అల్లరైపోతుంది. కాబట్టి ఈ రూపంతో ఈ రాక్షసుల యొక్క నగరంలో ప్రవేశించుట సంభవము కాదు. మహౌజసః మహావీర్యాః బలవంతశ్చ రాక్షసాః. ఓజస్సు వీర్యము అని రెండు ఉంటాయి. ఓజస్సు అంటే బలం, వీర్యం అంటే ముందుకు ఉరుకుట. మీకు కొంతమందికి బలం ఉంటుంది, ముందుకు ఉరకలేరు. కొంతమందికి బక్కగా ఉంటారు కానీ ముందుకు ఉరికేస్తారు. వీళ్ళు ఈ రాక్షసులు ఉన్నారే, వీళ్ళు మంచి బలశాలులు, ముందుకి ఉరికే లక్షణం కూడా గలవారు. మహావీర్య మహౌజస బలవంతశ్చ రాక్షసాః. అప్పుడు బలము అంటే శరీర బలము, ఓజస్సు అంటే మనోబలము, ధైర్యము. వీరిని కలిగినటువంటి రాక్షసులు వీళ్ళు పహరా కాస్తున్నారు. వాళ్ళు చూస్తుండగా లోపల ప్రవేశించటము సంభవము కాదు. వాళ్ళ కళ్ళు గప్పి లోపల ప్రవేశించారు. వంచనీయా మయా సర్వే జానకీం పరిమార్గత. జానకిని వెతకాలి. జానకిని వెతకాలంటే ఈ రాక్షసులనందరినీ కూడా కన్నుగప్పి లోపల ప్రవేశించి వెతకాలి. మీరు హృదయంలో ప్రవేశించి పరమాత్మని వెతుక్కోవాలి, లేకపోతే శాంతిని వెతుక్కోవాలి. ఆ హృదయము చుట్టూ కాపలా కాస్తూ ఉన్నారు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే అత్యంత భయంకరమైన శత్రువులు. ఆ శత్రువుల కన్నుగప్పి తెలివితేటలతో ఆ వాళ్ళతో యుద్ధం మొదలు పెడితే తెమలదని వాళ్ళ కన్నుగప్పి అంటే వాళ్ళని సాక్షి రూపంగా దర్శించి ప్రక్కకి నెట్టి మీరు తెలివితేటలతో లోపల ప్రవేశించి శాంతిని అన్వేషించి దొరకబట్టాలి. ఆ విధంగా మీరు హృదయంలో సాధన చేయాల్సి ఉంటుంది. తర్వాత శ్లోకం కొంచెం చిత్రమైన శ్లోకం, అంటే సంస్కృత ప్రయోగ దృష్ట్యా లక్ష్యాలక్ష్యేణ రూపేణ రాత్రౌ లంకాపురీమయా ప్రాప్తకాలం ప్రవేష్టుం మే కృత్యం సాధయితుం మహత్. లక్ష్యాలక్ష్యేణ రూపేణ, నేను రూపంతో లోపల ప్రవేశించాలి. ఎటువంటి రూపము? లక్ష్య అలక్ష్యేణ. లక్ష్య అంటే కళ్ళు, అలక్ష్యేణ అంటే కానరాని. కళ్ళకు కానరాని రూపంతో లోపల ప్రవేశించాలి. ఆ ప్రయోగం ఎలా ఉందో చూసారా? లక్ష్యాలక్ష్యే. లక్ష్య అంటే లక్షయితుం యోగ్య, చూచుటకు యోగ్యములైనవి. ఏమిటి? కళ్ళు. వాటి చేత చూడబడలేని రూపం అంటే కంటికి కానరాని రూపముతో రాత్రిపూట లోపల ప్రవేశించాలి. వెంటనే ప్రవేశించేస్తే దొరికిపోతాను, కొంచెం చీకటి పడాల్సి ఉంటుంది. అలా చేయాలి. ఎప్పుడు కూడా ఏ పని చేసినా ఆ కాలానికి తగ్గట్టుగా చేయాలి. రాత్రకాలం ఇప్పుడు ఇమీడియట్గా ప్రవేశించడం కాదు, కొంచెం చీకటి పడేదాకా ఆగి అప్పుడు వాళ్ళ కంటికి కానరాని రూపంతో నేను లోపల ప్రవేశించాను. ఆ విధంగా ఈ గొప్ప కార్యాన్ని చాలా తెలివిగా మనం సాధించుకోవాల్సి ఉంటుంది అని అనుకుంటున్నాడు. హనుమాంశ్చింతయామాస వినిశ్వస్య ముహుర్ముహు. ఆయన 100 యోజనముల సముద్రం దాటినప్పుడు ఆయన శ్వాస పెద్ద ఎక్కువ కలగలేదు, కానీ ఇప్పుడు ఈ చింత వల్ల శ్వాస అధికంగా శ్వాస కలుగుతుంది, ఆయాసపడుతున్నాడు చింత వల్ల. చూసారా, శరీరంలో శ్రమ వల్ల మీకు ఆయాసం కలగదు, మనస్సులో ఉండే చింత వల్లనే ఆయాసం కలుగుతుంది. మనస్సులో ఉండే దోషములే సకల వ్యాధులకు మూలం. ఒక సన్నని వ్యక్తిని కలిశాను నేను. ఆ వ్యక్తి నాతో షుగర్ ఉందన్నారు. నేను అన్నాను, మీరింత సన్నగా ఉన్నారు, షుగర్ ఎలా వచ్చిందండి అంటే, ఆ వ్యక్తి ఏమని చెప్పారంటే, నాకు టెన్షన్ ఎక్కువై షుగర్ వచ్చిందండి. మామూలుగా లావుగా ఉండి షుగర్ రావటం సహజం, సన్నగా ఉండి షుగర్, టెన్షన్ ఎక్కువై షుగర్. టెన్షన్ తగ్గితే షుగర్ కూడా తగ్గుతుంది. ఆయనకి 100 యోజనాలు లంఘనం చేస్తే కలగని రొప్పుట
ఈ చింత వల్ల కలిగింది. మరలా మరలా చాలా గాఢమైన నిట్టూర్పులు విడుస్తూ ఉన్న వాడై ఆయన ఇలా అనుకుంటున్నాడు తనలో తాను, కేనోపాయేన పశ్యేయం మైథిలీం జనకాత్మజ అదృష్టో రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన. రావణునకు ఉప్పు అందకూడదు, దుర్మార్గుడైన రావణునకు రాముడి దగ్గర నుంచి ఎవడో దూత వచ్చాడు అనే ఉప్పు అందకూడదు. ఆ రకంగా చాలా జాగ్రత్తగా ఉపాయం చేసి ఆ సీతాదేవిని మనం దర్శించాల్సి ఉంటుంది. ఏమిటి ఉపాయం? న వినశ్యేత్ కథం కార్యం రామస్య విదితాత్మన ఏకమేకస్తు పశ్యేయం రహితే జనకాత్మజాం. రామస్య విదితాత్మన అంటే అర్థం ఏంటో తెలుసునండి. తీరా సీతాదేవి జీవించి ఉంది, లంకలోనే ఉంది అనే సమాచారం మనకి చెప్తే ఏం చేయాలో ఆయనే చూసుకుంటాడు. ఆయనంత చేతగాని వాడు కాకపోవచ్చు బహుశా. విదితాత్మన ఆయన బలం ఆయనకే తెలుసు. మనం ఆయన దగ్గరికి రాలేడు, వీడిని జయించలేడని మనం ఎందుకు ఎస్టిమేట్ వేయడం? ఆయన బలం ఏదో ఆయనకే తెలుస్తుంది. ఆయన పద్ధతి చూస్తే ఆయన తన బలం తాను తెలుసున్నవాడిలాగే కనపడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఇక్కడికి రాగలడా రాలేడా, దట్ ఈజ్ నాట్ అవర్ ప్రాబ్లం, దట్ ఈజ్ నాట్ మై కన్సర్న్. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మై కన్సర్న్ ఈజ్ ఆయన నాకు అప్పచెప్పిన పని నేను చెడగొట్టకూడదు. ఆయన అలా మాట్లాడతాడు. రామస్య విదితాత్మన నా కార్యం నా కథం నశ్యేత్ నవినశ్యేత్. మనం ఆయన రాగలడా రాలేడా ఆయన శక్తి అంత, అది కాదు మన పని. ఇప్పుడు మన పని ఏమిటి? ఆయన మనకు అప్పచెప్పిన పనిని మనం ప్రేమగా సమర్థవంతంగా చెయ్యాలి. ఎలా చేయాలి? ఏకామేకస్తు పశ్యేయం రహితే జనకాత్మజాం. ఆవిడ పది ఆవిడ చుట్టూ 10 మంది ఉండగా నేను ఆవిడ దగ్గరికి వెళ్తే మళ్ళీ అదే నష్టమే. ఆవిడ ఏకాంతంలో ఉన్నప్పుడు ఆవిడని పట్టుకోవాలి. నా చుట్టూ 4 రాక్షసులు చేరితే మళ్ళీ అదే నష్టమే. నేను ఒంటరిగా ఉంటూ ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఆవిడ్ని నేను చూడగలగాలి, అప్పుడు మాత్రమే రాముని కార్యము చెడకుండా ఉంటుంది. ఈ పని చేసి ఆ సమాచారం ఆయనకి అప్పచెప్తే అందజేస్తే ఏం చేయాలో ఆయనే చూసుకుంటాడు. ఆయనకి తెలుసు, మనమేమంత ఆయనకి చెప్పక్కర్లా. భూతాశ్చార్థ వినశ్యంతి దేశకాల విరోధితా విక్లవం దూతమాసాద్య తమసూర్యోదయే యథా. చూడండి, ఒక దూతని పంపించినప్పుడు ఆ దూత ఆ పనిని చక్కబెట్టి పద్ధతి ఏదో చూసుకోవాలి. ఆ పనిని తగలబెట్టకూడదు. సూర్యుడు ఉదయించి చీకట్లను తరిమి కొట్టినట్లుగా దూత వెళ్ళి పనిని తరిమి కొట్టినట్లు చేయకూడదు, పనిని పాడు చేసినట్లు చేయకూడదు, పనిని రక్షించుకు రావాలి. మామూలుగా చేతికి చిక్కే పనులు కూడా భూతాహ అర్థాహ అంటే సంపన్నము చేయదగిన సాధించదగిన పనులు కూడా దేశకాలములకు విరోధముగా కనుక చేసినట్లయితే చెడిపోతాయి. కాబట్టి సీతాదేవి బహుశా జీవించి ఉంటుంది, బహుశా నేను ఆవిడ్ని చూడడం సంభవమవుతుంది, బహుశా నేను వెనక్కి వెళ్ళి రాముడికి సమాచారం అందిస్తే ఆ పని ఏదో విధంగా చక్కబెట్టే అవకాశం ఉన్నది, కానీ నేను దాన్ని చెడగొట్టే పని చేయకూడదు. అంటే దేశకాలములకు విరుద్ధముగా ప్రవర్తించకూడదు. దేశము లంక, కాలము ఆవిడ ఉందో లేదో తెలుసుకోదగ్గ కాలము, యుద్ధం చేయదగ్గ కాలము కాదు ఇది. ఆవిడ ఉందో లేదో ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని. ఆ ఇంటెలిజెన్స్ని సంపాదించే కాలము తప్ప యుద్ధం చేసే కాలం కాదు. దేశము లంక, లంకలో ఇలాగా ఛాతీ విరుచుకుని అడుగు పెడితే గొడవ అయిపోతుంది. కాబట్టి ఆ దేశానికి ఆ కాలానికి విరోధము లేని విధముగా మనము అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. అంతే తప్ప మనకు అప్పచెప్పిన పనిని చెడగొట్టి పెట్టడం తగదు. అర్థానర్థాంతరే బుద్ధి నిశ్చితాపి నశోభతే
ఘాతయంతీహ కార్యాణి దూతా పండితమానినః. ఇది మళ్ళీ కఠినమైన శ్లోకాలు ఇవి. అర్థ అనర్థ అంతర. అర్థ అంటే చేయదగిన పని, అనర్థ అంటే చేయకూడని పని, అంతర అంటే తేడా. ఈ తేడా ఏమిటో పెద్దలు ముందే నిశ్చయం చేసి దూతకి బోధించి పంపించారు. అర్థానర్థాంతరే చేయదగిన పనికి చేయకూడని పనికి మధ్య నుండే తేడా. తేడా విషయమై బుద్ధి నిశ్చయము చేయబడి ఉన్నది. అంటే సుగ్రీవు మహారాజా అన్నీ చెప్పి పంపించాడు. ఇప్పుడు ఈయన కొత్తగా ప్లాన్ ఏమైనక్కల్లా, నిశ్చయము చేయబడియే ఉన్నది. వాళ్ళు చేసిన ప్లాను మనకి వాళ్ళు బోధించారు. అది కనుక మనం చెడగొట్టేస్తే వాళ్ళు చేసిన బోధ ఎంత విలువైనదైనప్పటికీ అది వ్యర్థమైపోతుంది, నశోభతే. దాన్ని మనం చెడగొట్టకూడదు. దూత అన్నవాడు ఆ మహారాజు లేకపోతే సుగ్రీవు మహారాజు ఏ విషయాన్ని బోధించి పంపించాడో దానిని ఆచరణలో పెడితే మంచి దూత అవుతాడు తప్ప, దూత తనకి తానే పండితుణ్ణి నేనని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఆలోచన చేసేసి చెప్పిన పనికి తక్కువ ఎక్కువలు చేసినట్లయితే వాళ్ళు ఆ కార్యాన్ని చెడగొట్టేస్తారు. దూత ఎప్పుడూ కూడా తన పాండిత్యాన్ని ముందుకు తీసుకురాకూడదు. పండిత మానినహ, దూత నేనే సమర్థుడను అని అనుకోకూడదు. దూత పని ఏమిటి? ఎంత పనో అంతే, ఎంత పని చెప్తే అంత పని చేయాలి. దూత దూత అన్నది సంస్కృత సాహిత్యంలో దూత శబ్దమునకు ఎంతో విలువైన స్థానము గలదు. హంస దౌత్యము అనే ఒక కావ్యము గలదు. దూత అనే పదం రామాయణం నుంచి వచ్చిందండి. రామాయణం హనుమంతుడు చేసిన దౌత్యం దూత యొక్క పని. దూత ఎలాంటి పని చేయాలో అలాంటి పని చేయాలి తప్ప దూత వెళ్ళి తగలబెట్టి రాకూడదు. హంసని నలుడు వద్దకు దమయంతి దూతగా పంపిస్తుంది. దాన్ని హంస దౌత్యము అంటారు. ఇది హనుమద్ దౌత్యము. ఇలాంటి దౌత్యములు మేఘదూతము అని పేరు వినలేదు మీరు? యక్షుడు మేఘమును దూతగా పంపిస్తాడు. కాబట్టి దూత అన్నవాడు ఎలా ఉండాలి? కాళిదాసు కూడా మేఘ సందేశంలో మేఘాన్ని ఉద్దేశించి దూత లక్షణాలు బోధిస్తాడు. దూత అంటే ఇలా ఉంటాడయ్యా నువ్వు, కాబట్టి నీ పొజిషన్ నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకుని నా సమాచారాన్ని జాగ్రత్తగా ఆమెకు అందజేయుసుమా నువ్వు అని దూత లక్షణాలను బోధిస్తాడు. మీరు మేఘ సందేశం తీసి చూస్తే రెండో భాగంలో కనపడతాయి. ఇక్కడ హనుమంతుడు దూత లక్షణాలని గురించి చెప్తున్నాడు. నవినశ్యే కథం కార్యం వైక్లవ్యం న కథం భవేత్, లంఘనంచ సముద్రస్య కథన్ను న భవేద్ వృథా. కార్యసిద్ధి సుందరకాండ చదివితే కార్యసిద్ధి అవుతుందంటారు. శ్లోకం అందాము. నవినశ్యేత్ కథం కార్యం. ఈ రామకార్యము చెడిపోకుండా ఎలాగ మనం కాపాడాలి? ఇది చెడిపోకూడదు. నవినశ్యేత్ వైక్లవ్యన్న కథం భవేత్. నాకు మనస్సు చెల్లాచెదరు దుఃఖము కలిగేది అవ్వకూడదు. నా మనస్సు కూడా శాంతముగా ఉండాలి. లంఘనంచ సముద్రస్య కథన్ను న భవేద్ వృథా. అంత కష్టపడి సముద్రాన్ని దాటొచ్చి అదంతా వ్యర్థం, బూడిదలో పోసిన పన్నీరు కాకుండా ఎల్లాగా. నువ్వు పరీక్ష కోసం పాపం 6 మాసాలు చదువుతారు పిల్లలు. ఆ రోజు పొద్దున్న జాగ్రత్తగా వెళ్ళి పరీక్ష రాసి వస్తే మార్కులు బాగా వస్తాయి. ఆ రొంత సమయంలోనూ కొంత ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, చెడిపోతుంది. అలా రానివ్వకూడదు, అలా జాగ్రత్తగా చేయాలి. నేను ఓ కొన్నాడు పరీక్షకు వెళ్తుంటే నా అనుభవం 6 పరీక్షలు. మొదటి రోజు పరీక్ష 9 గంటలకు, 8 గంటలకి నా దగ్గరికి వచ్చి దండం పెట్టి వెళ్ళాడు. ఆ జాగ్రత్తగా వెళ్ళబోయ్,
రెండో రోజు, మూడో రోజు, నాలుగో, ఐదో, ఆరో రోజు 7:30కే బయలుదేరి నేను అక్కడ ఏదో పని ఉంది అది చూసుకుని వెళ్తాను అని నాతో చెప్పేసి లేచకపోయాడు. సరే వెళ్ళిరా. పరీక్ష ఫెయిల్ అయ్యాడు. ఇదేమిటి ఇంత కష్టపడి చదివి పరీక్ష ఫెయిల్ అయ్యాడని చూసుకుంటే రిజల్ట్ వచ్చాక ఆ ఆరో పరీక్ష ఫెయిల్ అయ్యాడు. ఆరో రోజు కూడా ఇక్కడికి అక్కడికి ఫ్రెండ్స్ ఇక్కడికి అక్కడికి పెట్టుకోకుండా 8 నా దగ్గరకు వచ్చి దండం పెట్టి ఆశీర్వచనం తీసుకుని వెళ్ళుంటే ప్యాస్ అయ్యేవాడేమో అని నేను అనుకున్నా. నేను అనుకోవడమే కాదు అతగాడు కూడా అలాగే అనుకున్నాడు. కాబట్టి చేతి దాకా వచ్చి చేయి దారిపోయే ప్రమాదం ఉంటుంది. అలా అవ్వకూడదు. అది ఎలా అవ్వకూడదో మనం చూసుకోవాలి అని ఆయన అంటున్నాడు. ఆయన మనసులో అనుకుంటున్నాడు, మయి దృష్టే తు రక్షోభి రామస్య విదితాత్మన భయేద్ భవేద్ వ్యర్థమిదం కార్యం రావణానర్థమిచ్చత. ఆ సంధి బాగుంది చూసారా, రక్షోభి రామస్య కలిపితే దీర్ఘం వస్తుంది. రక్షోభీ రామస్య, రక్షోభి రామస్య, భీ విసర్గ రేఫ్ అవుతుంది. రక్షోభిర్ రామస్య రోరి అర్రుపోతుంది. ధ్రలోపే పూర్వస్య దీర్ఘోణ దీర్ఘం వస్తుంది. రక్షోభీ రామస్య. సో రామస్య విదితాత్మన, రాముడికి ఏం చేయాలో ఆయనకి తెలుసు. ఇప్పుడు ఆయన ఏం చేయగలడా చేయలేడా ఈ మీమాంస మనకు అనవసరం. అంటే ఆయన రాముడు రాలేడని అనుకున్న మీదట మళ్ళీ ఇన్నిసార్లు రాముడు ఏం చేస్తాడో ఏమేమి ఉద్ధరిస్తాడో తర్వాత చూద్దాం. ఆయన సంగతి ఆయన చూసుకుంటాడు, మన పని మనం చూడాలి. ఇప్పుడు నేను కనుక ఈ రాక్షసుల కంటబడ్డానా, ఇంతటి కష్టపడి ఇక్కడికి వచ్చిన పనంతా కూడా చెడిపోతుంది. భవేద్యర్థమిదం కార్యం రావణానర్థమిచ్చత. నేను కోరేదేమిటి, రాముని పని చెడరాదు, రావణుని సింహాసనం మించి కింద పడేయాలి, ఇది నా పని. మనకు కావలసిన అంతిమ లక్ష్యం అది. అది ఎలా సాధించాలో రావణుని కింద లాగిపారాడో అది రాముడు చూసుకుంటాడు. నా పని మటుకు నేను చెడిపోకుండా చేయాలి. నహి శక్యం క్వచిత్ స్థాతుమ విజ్ఞాతేన రాక్షసై అపి రాక్షస రూపేణ కిముతాన్యేన కేనచిత్. నేను ఇప్పుడు రాక్షసుల వేషం వేసుకుని రాక్షసుల్లో ఒకడిలాగా ఉండేట్లాగా ఏదైనా ఒక వేషాన్ని ఒకదాన్ని సంపాదించి వేసుకుని లంకలో ప్రవేశిస్తే రాక్షసులలో కలిసి రాక్షస రూపంతో మెలగడము సంభవము అవ్వదు. ఎందుకంటే రాక్షసులు ఉన్నారే వీళ్ళు చాలా దేవాంతకులు పట్టేసుకుంటారు. వీడు రాక్షసుడు కాదురా, వీడు వేషం వేసుకుని వచ్చాడు అని ఏదో ఇలా కప్పుకుని ఏదో వెళ్ళి వెళ్ళేది అనుకోండి, అరే వీడు మనవాడు కాదురో ఆయన పట్టేసుకుంటాడు. రాక్షస వేషం వేసుకుని వెళ్ళినా పట్టేసుకుంటారు. ఇంకా అలాంటిది మామూలు వానర వేషంలోనో లేక ఇంకేదో వేషంలోనో వెళ్తే వాళ్ళు మనల్ని విదిలిపెడతారా, ఇంకా ముందే పట్టేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు లోపలికి వెళ్ళి ఉపాయం ఏమి, వాయురప్యత్ర నాజ్ఞాతశ్చరేదితి మతిర్మమ నహ్యత్రావిదితం కించిద్ రక్షసాం భీమకర్మణాం. ఈ లంకానగరము యొక్క రక్షణ వ్యవస్థ చూసినట్లయితే వాయుదేవుడు కూడా రహస్యంగా ఇక్కడ సంచరించలేడు. వాయువు ఎవరికి కనపడ్డ కదండి, ఆయన కూడా రహస్యంగా అరే వాయుడు వచ్చాడు చూ పట్టుకోండి అనే విధంగా ఉన్నారు వీళ్ళు. ఈ లంకానగరంలో రాక్షసులకి తెలియకుండా మనము సంచరించటము సంభవమే కాదేమో అని అనుకుంటున్నాను. ఇహాహం యది తిష్టామి స్వేన రూపేణ సంవృత వినాశముపయాస్యామి భర్తురర్థశ్చ హాస్యతి. ఇప్పుడు సడన్గా తనకేస్తాం చూసుకున్నాడు, అదేమిటి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, ఎదురుకుండా కందకము పక్కనే గోడ వాళ్ళు రాక్షసులు సంచారం చేస్తున్నారు నేను ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నాను. అయ్యో ఇలాగే నిలబడి ఉంటే ఎవడి కంటో పడతాను, వాళ్ళు ఇటు అటు సంచారం చేస్తూ ఏమిట్రా ఎవడు రావాడు అని నన్ను చూస్తారు. ఒకసారి నేను వాళ్ళ కంట పడిపోయానంటే ఇలా ఆలోచిస్తూ నిలబడితే వాళ్ళు చూసేశారనుకోండి ఇంకేముంది.
మొత్తం వచ్చిన పనంతా కూడా నాశనం అయిపోతుంది, శ్రీరాముని యొక్క కార్యము చెడిపోతుంది. కాబట్టి వెంటనే ఇలాగ ఇలాగ నిలబడి ఉండడానికి వీల్లేదు అని ఉలిక్కిపడి ఆయన రూపాన్ని ఉపసంహారం చేసుకుంటున్నాడు. తదహం స్వేన రూపేణ రజన్యాం హ్రస్వతాంగత అని వెంటనే ఒక అడుగు వెనక్కి వేసేసి ఆ చెట్ల వెనక్కి వెళ్ళిపోయి అనుకుంటున్నాడు, నేను ఇలా ఈ రూపంలో ఉంటే కుదరదు, రూపాన్ని మార్చుకుని రూపమును హ్రస్వముగా చేసుకుని చిన్నదిగా చేసుకుని ఇది ఇలాగా జబర్దస్త్ రూపంతో కనుక ఇలాగే నిలబడి ఉంటే వాడు ఎవడైనా చూసాడంటే పని చెడిపోతుంది. కాబట్టి రూపమును బాగా చిన్నదిగా చేసుకుని పొగలు ఇంకా వెలుగు ఉన్నది, వెలుగుండగా అటువైపు వెళ్ళొద్దు, చీకటి పడ్డ తర్వాత లంకాం అభిపతిష్యామి రాఘవస్యార్థ సిద్ధయే లంకానగరంలో అడుగు పెడతాను, తద్వారా శ్రీరాముని యొక్క కార్యము సిద్ధిని పొందగలుగుతుంది. రావణస్య పురీం రాత్రౌ ప్రవిశ్య సుదురాసదాం ప్రవిశ్య భవనం సర్వం ద్రక్ష్యామి జనకాత్మజాం. ఆయన అప్పుడే ప్లాన్ మనస్సులో ఫిక్స్ చేసుకుంటున్నాడు, ఈ రావణాసురుడి నగరంలోకి వెలుతురు ఉండగా వెళ్ళడం కుదరదు, రాత్రి ఎందే వీడి నగరంలో ప్రవేశించాలి. ఎంత ప్రవేశింపశక్యము కానిదే అయినప్పటికీ చీకట్లో నేను ప్రవేశించగలుగుతాను. చీకట్లో హనుమంతుడికి ఆగుతుందండి. తర్వాత లోపలికి వెళ్ళి, లోపలికి వెళ్తే ఏమైంది, రోడ్డు మీద ఉంటుంది అటు సీత, భవనం లోపల ఎక్కడో ఉంటుంది, అది ఏ భవనంలో ఉంటుందో పైన బోర్డు పెడతారా ఏమి సీతాదేవి అని, ఒకదాని తర్వాత ఒకటి ఆ భవనాలన్నిటినీ చూసుకుంటున్నాడండి, వీటినన్నిటినీ వెతకాల్సి ఉంటుంది, వెతికి సీతాదేవిని చూడాలి, ద్రక్ష్యామి చూడగలగాలి. ఇది నిశ్చిత్య హనుమాన్, ఆయన మనస్సులో ఉండే భావాలన్నిటినీ డైరెక్ట్ స్పీచ్లో చెప్తారు. ఈ రకంగా ఆయన ఆలోచించుకున్నాడు. సూర్యస్యాస్తమయం కపిహి, అలా పైకి చూస్తే ఇంకా సూర్యుడు ఉన్నానా ఉన్నాను నేను ఇక్కడ అన్నట్టుగా ఉన్నాడు, ఆయన అస్తమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆచకాంక్షే తదా వీర వైదేహ్యా దర్శనోత్సుక, ఏమిటి ఇంకా సూర్యుడు అస్తమించడు ఇంకా అలాగే వెళ్ళాడుతున్నాడు, ఏమిటి తొందరగా అస్తమిస్తే పోలేదా అని అనుకున్నాడు. ఎందుకంటే సీతాదేవిని ఏమైనా సరే చూసేయాలి అనే ఉత్కంఠతోటి తొందరగా సూర్యాస్తమయం అయిపోతే మేము సినిమాకి వెళ్ళి వాళ్ళం ఫస్ట్ షోకి, ఏమిటి ఇంకా తలుపులు వేయరేమిటి, తలుపులు వేసేస్తే సినిమా చూసేయచ్చు కదా అని అనుకున్నాడు. ఆ రకంగా చీకటి పడిపోతే లోపలికి వెళితే సీతాదేవి ఎక్కడో ఉంటుంది, దొరుకుతుంది, కనపడుతుంది అని పాపం ఆయన సూర్యాస్తమయాన్ని ఎదురు చూస్తూ ఆ చెట్ల వెనకాల ఎక్కడో వాళ్ళ కంటపడకుండగా నిలిచి ఉన్నాడు. సూర్యే చాస్తంగతే రాత్రౌ, ఇంకేమి సూర్యుడు అస్తమించినాడు, రాత్రి వచ్చినది. దేహం సంక్షిప్య మారుతి, మారుతి అంటే చిన్న ధ్వని, గాలి బుడగ ఉందనుకోండి, అది గాలి ఎక్కువ పోస్తే పెద్దదవుతుంది, గాలి తక్కువ పోస్తే చిన్నదవుతుంది. ఆ రకంగా ఈయన కూడా గాలి ఎక్కువ పోసుకుని పెద్దవాళ్ళగా ఉండగలడు, గాలి తక్కువ పోసుకుని చిన్నవాడు కాగలడు అన్నట్లుగా ఈ మారుతి ఆయన ఏం చేశాడంటే పురుష దంశక మాత్రోథ బభూవ అద్భుత దర్శన, ఆయన చిన్న పిల్లిలాగా కుంచుకుపోయినాడు. వానర రూపమే, పిల్లి అవ్వలేదండో, పిల్లి అవ్వడు, పిల్లి ఎంత ఉందో అంత ఉన్నాడా అన్నట్లుగా. పురుష దంశక మాత్ర, సముద్రాన్ని దాటిన హనుమంతుడిలాగా కనిపించడం లేదు, పిల్లి పెద్ద సైజు పిల్లిలాగా కనపడుతున్నాడు. ఎలా ఉన్నాడు అది చూస్తే ఏమిటి, హనుమంతుడేనా అయినా నమ్మశక్యం కాకుండగా అద్భుత దర్శన, ఆశ్చర్యాన్ని కలిగించే రూపము గలవాడై. ఎందుకంటే అంతవరకు జమాజట్టిగా ఉన్న వానరవీరుడు ఒక్కసారిగా పిల్లిలాగా అయిపోయి బాగా కుంచుకుపోయి కనబడ్డాడు.
అచింత్యాముద్భుతాకారాం దృష్ట్వాలంకాం మహాకపి ఆసీద్విషన్న హృష్టశ్చ వైదేహ్య దర్శనోత్సుకః. ఇప్పుడు బాగా కుంచుకుపోయి డేకుకుంటూ నిలబడి వెళ్ళడానికి లేదు, డేకుతో క్రాలింగ్ అంటారు చూడండి, మిలిటరీలోనూ అక్కడ క్రాల్ చేస్తారు అలాగ పిల్లిలాగా డేకుతో దగ్గరికి వెళ్తున్నాడు. ఆయన వెళ్తుంటే దగ్గర అయ్యే కొలది లంక మరింత గంభీరంగా కనపడుతోంది. ఈ లంకలో ప్రవేశించడం ఎలాగా, దీన్ని వెతకడం ఎలాగా, ఊహకు అందని విధంగా దూరంగా చూసినప్పుడే అంత భయంకరంగా అనిపిస్తే ఇంకా దగ్గరికి వెళ్తుంటే మరింత ఆశ్చర్యాన్ని కలిగించే రూపముతో ఆ లంక కనబడుతోంది. చూసిన వెంటనే ఆయన హృదయంలో పెద్ద నిరుత్సాహం కలిగినది. ఆసీద్విషన్న, చాలా నిరుత్సాహాన్ని పొందాడు. ఎలాగరా ఈ లంక ఇలా ఉంది, దూరం నుంచి చూస్తే ఏమిటో అనుకున్నాం, దగ్గరికి వస్తే ఇలా ఉంది, దీంట్లో ఎక్కడుందో ఆవిడ ఎక్కడ వెతకాలి. మళ్ళీ పర్వాలేదు, కనపడుతుంది సీతాదేవి, కనపడితే ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది అని ఉత్సాహము, కనబడదేమో వెతకలేమేమో అనే నిరుత్సాహము, ఈ రెండింటితో కూడిన వాడి ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు. సపాండురావిద్ధ విమానమాలిని, విమానములు అంటే పెద్ద పెద్ద టెర్రేస్లు బాల్కనీలు, అవి ఎలా ఉన్నాయంటే అలంకారనగరం లోపల తెల్లని పాలరాతి టెర్రేసులతో బాల్కనీలతో అలా మాలలు కట్టినట్టుగా ఉన్నాయి భవంతులు. మహార్హ జాంబూనద జాల తోరణం, అక్కడక్కడ ఆర్చీలు ఉన్నాయి లోపల, దగ్గరికి వెళ్తే కనపడుతున్నాయి ఆర్చీలు. అవి ఈ ఆర్చీలన్నీ కూడా బంగారు రంగు వేసి చాలా అద్భుతమైన ఆర్చీలు. ఆర్చి అంటే మీకు తెలుసు కదా, ఆర్చి కింద కడతారు తోరణములు, తోరణము అంటే ఆర్చి అని అర్థం. మామిడి తోరణం కాదండి ఆర్చి, నిజానికి మామిడి తోరణం కూడా ఆర్చి షేప్లో కడతారు కాబట్టి ఆ పేరు వచ్చింది దానికి. అవి చూశాడు. యశస్విని రావణ బాహుపాలితాం క్షపాచరైర్భీమబలై సుపాలితాం. లంక అంటే దానికున్న ప్రతిష్ట చాలా గొప్పది. లంకానగరము అంటే సాక్షాత్తు రావణాసురుడు పాలించేటువంటి మహానగరము, వాషింగ్టన్, న్యూయార్క్ అలాంటి పేర్లు పేరు కలిగిన నగరం. ఆ నగరం లోపల దాన్ని చుట్టూ పహరా కాస్తున్నారు భయంకరమైన బలము గల రాక్షసులు. అటువంటి నగరంలోని నగరాన్ని ఆయన చూచినాడు. సహా, ఈ సహాకి క్రియ ఎక్కడ పెడతారో తెలుసునా, సో దృష్ట్వా అని పైన క్రియ పెట్టుకోవాలి. 55లో దృష్ట్వా లంకాం మహాకపి ఏమి ఉంది కదా, అక్కడికి పెట్టుకోవాలి. అటువంటి లంకను చూచి అని అన్నాం, ఎందుకంటే ఈ శ్లోకంలో మీకు క్రియాపదం లేదు, అదే వెనకాల శ్లోకానికి పెట్టుకోవాలి, తర్వాత శ్లోకానికి కుదరదు, వెనకాల శ్లోకానికి పెట్టుకోవాలి. అటువంటి లంకను చూచి ఆయన ఒకవైపు నిరుత్సాహాన్ని పొందాడు, మరోవైపు ఎక్కడో అక్కడ ఏదో భవనంలో సీతాదేవి ఉంటుంది, నేను చూడగలుగుతాను అని ఉత్సాహాన్ని కూడా పొందాడు. సరిగ్గా ఇదే టైంకి చంద్రుడు తొంగి చూస్తున్నాడు. చంద్రోపి సాచివ్య నివాస్య కురువన్న, చంద్రుడు ఏం పర్వాలేదయా నేను నీకు తోడున్నాను ముందుకు పద అంటున్నాడా అన్నట్టుగా తొంగి చూశాడు చంద్రుడు. సాచివ్యం చేస్తున్నాడు అన్న తారాగణైర్ మధ్యగతో విరాజన్. ఆ చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అంతరిక్షంలో, చుట్టూ నక్షత్రముల గుంపులు ఉన్నాయి, మధ్యలో ప్రకాశిస్తూ పర్వాలేదు హనుమా నేనున్నానుగా నీకు తోడు అని ఈయన్ని ప్రోత్సాహం చేసినట్టుగా ఉదయిస్తున్నాడు. జ్యోత్స్నా వితానేన వితత్యలోకాన్ ఉత్తిష్టతే అనేక సహస్రరశ్మి. అప్పుడే ఆయన ఉదయిస్తూ ఉన్నాడు చంద్రుడు. ఆ చంద్రుడు అనేకములైన లెక్కలేనన్ని కిరణములను ప్రసరింపజేసి ఒక పెద్ద తెల్లని చాందినీని లంకానగరం మీద కప్పుతున్నాడా అన్నట్లుగా ఉదయించినాడు. నానా అర్థమైందండి,
శంఖ ప్రభం, చంద్రుణ్ణి వర్ణిస్తున్నారు. తెల్లని శంఖం ఎలా, ఎంత తెల్లగా ఉంటుందో ఆయన అంత తెల్లగా ఉన్నాడు. క్షీరమృణాల వర్ణం, పాల తెరగలను పోలి ఉన్నాడు. పాల తెరగా తరగా, పాల తరగలను పోలి ఉన్నాడు. తామర తూడు అంటే తామర లోపల ఉండే తూడు తెల్లగా ఉంటుంది, ఆ తామర తూడును పోలి ఉన్నాడు. మృగాల ఉద్గచ్చమానం వ్యవభాసమానం, అలా పైకి వస్తూనే అత్యద్భుతంగా ప్రకాశిస్తూ పైకి వస్తున్నాడు. దదర్శ చంద్రం స కపి ప్రవీర, ఆ హనుమంతుడు చంద్రుడు చూసినాడు. పోప్లూయమానం సరసీవ హంసం, చంద్రుడు ఎలా ఉన్నట్టంటే ఎప్పుడైనా మీరు సరస్సులో బాతు ఈదుతుంటే చూసారా? మరి చూస్తే మీకు తెలిసిపోతుంది. సరస్సు బాతు ఈదుతుంటే దాని కాళ్ళు కనపడవు, అలా కదులుతున్నట్టు కూడా కనపడదు, కానీ అలా ముందుకు వెళ్ళిపోతుంది. అలాగే చంద్రుడు ఆకాశంలో, ఆకాశము సరస్సుని పోలి ఉంటుందండి. నీలవర్ణము గల ఆకాశము నీళ్లవలే ఉంటుంది, దాని లోపల సరస్సులో ముందుకు సాగిపోతూ ఉన్న బాతు వలే ప్రకాశిస్తూ చంద్రుడు వచ్చినాడు. చంద్రుడిని హనుమంతుడు చూశాడు. ఇంచేతనే చంద్రదర్శనము అత్యంత శుభప్రదం. చంద్రుణ్ణి చూస్తూనే నిలబడి ఒకసారి నమస్కారం చేసుకోవాలి. చంద్రుడు అంటే సాక్షాత్ పరమేశ్వరుడే కదండి. సూర్యుడన్నా అంటే చంద్రుడన్నా అంటే, సూర్యుడు చాలా పొగరుమూతుగా ఉంటాడు, చెంప మీద దెబ్బ కొట్టినట్టు ఉంటాడు. చంద్రుడు చల్లటి పన్నీరు చల్లినట్టుగా వస్తాడు. చంద్రుడు వచ్చాడంటే మీద పన్నీరు చల్లినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఆ విధంగా చంద్రుడిని హనుమంతుడు చూశాడు. ఎప్పుడైతే మీరు మనస్సులో ఏదైనా క్లేశం ఉన్నప్పుడు చంద్రుణ్ణి చూసి దండం పెట్టుకుంటే ఆ క్లేశం అక్కడికి సగం పోతుంది, అయ్యేది ఏదో అవుతుందండి. లోకంలో ప్రతీది మన ఇష్టం వచ్చినట్టు అవ్వాలనే నియమం ఏం లేదు, అయ్యేది ఏదో అవుతుంది. మనం మనస్సులో కష్టం పెట్టుకుంటాం, ఇలా అవుతుందేమో అలా అవుతుందేమో. మీరు కష్టం పెట్టుకుంటే అయ్యేది మానదుగా. ఇంకేత మనస్సు శాంతంగా ఉండే ఉపాయం ఏమిటంటే చంద్రుణ్ణి చూడడం, నమస్కారం చేయడం. సుందరకాండ అంటే చంద్రుడు లేనిదే అసలు సుందరకాండ లేదు. ఇచ్చే ఇచ్చే శ్రీముద్రమణి అధికారి సుందరకాండే ద్వితీయ సర్గ. సలంబ శిఖరే లంబే లంబో లంబతో యద సన్నిధే సత్వమాస్థాయ మేధావీ హనుమాన్ మారుతాత్మజ. రామాయణం చాలా తేలిక అంటారు. ఈ శ్లోకాన్వయించి మనల్ని చూస్తాం నేను, ఏం తేలికో తెలుస్తుంది. స లంబ శిఖరే లంబే లంబతో యద సన్నిధే, లంబే అంటే ఎత్తైన పర్వతం, లంబశిఖరే ఎత్తైన శిఖరములు గల ఎత్తైన పర్వతము ఎత్తున ఉన్న మేఘమును పోలి ఉన్నది. లంబతో యద సన్నిధే పర్వతం, ఓ పర్వతము ఎత్తుగా ఉంది, ఆ దానికి ఉన్న కొమ్ములు అంటే శిఖరములు కూడా ఎత్తుగా ఉన్నాయి. అక్కడ ఎక్కడో ఎత్తున ఉన్న నల్లని మేఘం ఎలా ఉంటుందో ఈ పర్వతం అలా ఉన్నది. అటువంటి పర్వతం మీద హనుమంతుడు నిలబడి ఉన్నాడు, అటువంటి గుట్ట మీద నిలబడి ఉన్నాడు. సలంబ శిఖరే లంబే లంబతో యద సన్నిభే సత్వమాస్థాయమే, ఆయన బలాన్ని తెచ్చుకుంటున్నాడు. బలాన్ని అంటే ఉత్సాహాన్ని, సత్వం అంటే ఉత్సాహం తెచ్చుకుంటున్నాడు. చంద్రదర్శనం చేశాడు, కొంత బలం వస్తుంది. అప్పుడే మనస్సుకి బలం వస్తుంది. బుద్ధిమంతుడు ఏమిటి బుద్ధి అంటే, పర్వాలేదు ముందుకు అడుగు వేద్దాం, ముందుకు అడుగు వేస్తే కార్యం అదే చక్కబడుతుంది. అది బుద్ధిమంతుడు అంటే. కొంతమంది ఏం చేస్తారంటే, మనం ఈ పని మొదలు పెడితే ఎన్ని విఘ్నాలు వస్తాయో అన్ని లెక్కలు వేసుకుని ఇది అయ్యేది కాదని ఇంట్లోనే కూర్చుంటాం. అలా ఉండకూడదు. అడుగు ముందుకు వేయాలి. ముందుకు అడుగు వేస్తే దారి కనపడుతుంది, నడుస్తుంటే దారి కనపడుతుంది. అంతా ముందే బ్లూ ప్రింట్ అంతా ఇచ్చేస్తే ఎలా ఉంటుంది, నడుస్తుంటే దారి కనపడుతుంది.
పూర్వం గ్రామాల్లో ఉద్యోగం సద్యోగం లేకుండా ఉన్నవాళ్ళు హైదరాబాద్ వచ్చేవాళ్ళు. ఏం చేస్తారు ఇక్కడ? ఇక్కడ ఏముంటుంది? హైదరాబాద్ వస్తే ఏముంటుంది? చలి, విపరీతమైన చలి. చలికాలంలో హైదరాబాద్ వస్తే విపరీతంగా చలి ఉంటుంది. ఆ చలికి వీటికి తట్టుకుని రాత్రి తెల్లవారులు బస్సులో పడి హైదరాబాద్ వస్తే, హైదరాబాద్ వెళ్ళి ఏం చేస్తామేమో, ఏం చేస్తామో, హైదరాబాద్ వస్తే ఏదో జీవిక, ఏదో ఉపాయం, వీడిని పట్టుకున్నాం, వాడిని పట్టుకున్నాం, ఏదో క్రీడర్ కుమార్స్తా గాను, క్రీడర్ కుమార్స్తారు అందరూ అలా వచ్చేవాడు. రాత్రి బస్సు ఎక్కి ఒక గోను సంచిలో నాలుగు వస్త్రాలు పెట్టుకుని బస్సు టికెట్ పోగా 10 రూపాయలు జేబులో పెట్టుకుని హైదరాబాద్లో తిరగడం, ఎవరో బంధువు ఇంటికి వెళ్ళడం, వాడు మనస్సులో ఇష్టం లేకుండా పైకి రండి బాగున్నారా, ఎప్పుడు వచ్చారు, బస్సు దిగి వచ్చారా అని అంటాడు. వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చోడం, వాళ్ళు ఒకప్పుడు టీవీ ఇస్తారో తాగడం, స్నానం అది చేసి ఆ పాత బట్టలు, ఆ బస్సు ప్రయాణం ఉరికి బట్టలు విప్పేసి ఓ స్వచ్ఛమైన ప్యాంటును ఓ షర్టు వేసుకునే బదిలారు. ఎవరినో ఒక లీడర్ గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన బయట కూర్చోంటారు, బయట కూర్చోడం. ఆయన 1.5 గంటలకు 2 గంటలకు ఏమిటి ఇలా వచ్చా, అక్కడి నుంచి వచ్చావు, నేను ఫలా తొత్తరమూడి నుంచి వచ్చాను, ఏం చేస్తావు ఏమో, మీరు ఏం చెప్తే అది చేస్తాను అని పాపం అలాగా ఆ హైకోర్టు నిండా అటువంటి వాళ్ళే. వాడు ఊళ్ళో ఉండగానే వాడికి హైదరాబాద్లో ఎలా ఉంటుంది అంతా మొత్తం బ్లూ ప్రింట్ అంతా తయారు చేసి ఎవడిస్తాడు? కాబట్టి ముందుకు అడుగు వేస్తూ ఉండాలండి, ఎప్పుడూ నిరుత్సాహంగా అలా ఉండిపోకూడదు. ఉత్సాహంగా ముందుకు వెళ్తూ ఉంటే ఏదో దారి దొరుకుతుంది. నిశీలంకా మహాసత్వ వివేశ కపి కుంజర, మొత్తానికి ఆ కొండ బుట్ట విడిచిపెట్టి లంకలో అడుగుపెట్టే స్థితికి చేరుకున్నాడు ఆయన. లంకలో ప్రవేశించాడు అంటే అర్థం ప్రవేశించబోతున్నాడు అని అర్థం. బస్సు దిగాడు హైదరాబాద్లో ప్రవేశించాడు అంటే అర్థం ఏంటి? ప్రవేశించబోతున్నాడు. హైదరాబాద్ అంతా అలాంటి వాళ్ళే, ఏదో జీవిక కోసం అన్ని వైపుల నుంచి పరుగులు తీసి వచ్చినప్పుడు శారదాంబుధర ప్రఖ్యైర్భవనైరుపశోభితాం సాగరోపమ నిర్ఘోషాం సాగరా నిలసేవితాం. ఇదేమవుతుందంటే, మీకు నగరంలో ప్రవేశించినప్పుడు పెద్ద పెద్ద భవంతులు అలా పైకి చూసుకుంటూ కళ్ళు విప్పదీసి చూస్తూ నడుస్తుంటే కాళ్ళు వెళ్ళి గోతులో పడతాయి. హనుమంతుడికి ఇంచుమించు అంత పని అవుతుంది. ఆయన ఆ నగరాన్ని చూసుకుంటూ అడుగు వేస్తున్నాడు. నగరం ఎలా ఉందంటే శరత్కాల మేఘములను పోలిన భవంతులతో ప్రకాశిస్తూ ఉన్నది. ఇటువైపు వెనకాల సముద్రాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఆ సముద్రం దగ్గర సముద్ర ఘోష వినపడేది, ఇప్పుడు నగర ఘోష వినపడుతుంది. సాయంకాలంగా నగరం అంతా కూడా ఎలా పడితే అలాగా, పైలా పచ్చేసి అందరూ ఇటు నుంచి అటు అటు నుంచి ట్రాఫిక్లో ఎలా పడితే అలా ఉంటుంది. క్లబ్బులు అన్నీ ఓపెన్ ఉంటాయి, డ్యాన్సులు అన్నీ నడుస్తూ ఉంటాయి. ఆ ఘోషంతా వినపడుతుంది. అక్కడ వెనకాలుండే సముద్ర ఘోషను పోలి ఈ నగర ఘోష కలదు. తర్వాత సముద్రం మించి వీచి గాలి చక్కగా నగరాన్ని ప్రవేశించి నగరం లోపల వీచుతో ఎంతో బాగా ఉన్నది. తాం సవిద్యుద్ఘనాకీర్ణాం జ్యోతిర్గణ నిషేవితాం. పైకి చూస్తే మేఘము, మేఘం మధ్యలో మెరుపు ఎలా ఉంటుందో అలాగే ఈ భవనములు మేఘమంత ఎత్తుండి దీపకాంతులతో మెరుపులు ఉన్న మేఘములు వలె ప్రకాశిస్తున్నాయి. లేదా పైకి చూసినట్లయితే అంతటా నక్షత్రముల గుంపులు ప్రకాశిస్తూ ఉంటాయి ఆకాశంలో. అలాగే ఈ భవనములు ఆకాశమంత ఎత్తున ఉన్న భవనముల లోపల దీపములు నక్షత్రములను పోలి ప్రకాశిస్తున్నాయి. చండమారుత నిర్హరాదాం యథాచాప్యమరావతి. ఈ భవనములు ఇటు అటు ఒరుసుకుని కట్టిన భవనముల మధ్య గాలి ప్రసరిస్తూ ఆ గాలి జుయి జుయి అనే శబ్దాన్ని చేస్తూ ప్రసరిస్తారు. టన్నెలింగ్ ఎఫెక్ట్ అంటారు. బిల్డింగుల మధ్యన గాలి వెళ్ళేప్పుడు ఇటు అటు కొట్టేస్తూ గాలి వీచుతుంది, అలా వీచుతుంది. ఆ నగరాన్ని చూసి ఈయన అనుకున్నాడు, అమరావతి అంటే స్వర్గలోక రాజధాని అని వర్ణిస్తారు కావ్యాల్లో, అది దేనేమో
అని అనుకున్నాను. కింకిణి జాల ఘోషాభి పతాకాభిరలంకృతాం, దూరం నుంచి నగరాన్ని చూస్తున్నాడు, ఇంకా అడుగు ముందుకు వేయబోతో నగరాన్ని చూస్తున్నాడు. సర్వత్రా పతాకలు, జెండాలు పెట్టారు. ఆ జెండాలకు చిరుగంటలను కట్టారు. ఆ జెండాలు గాలిలో ఊగుతుంటే చిరుగంటలు ధ్వనులను చేస్తుంటే ఆ మధురమైన ధ్వనులను వింటూ ముందుకు అడుగు వేస్తున్నాడు. విస్మయావిష్ట హృదయ పురీమాలోక్య సర్వత, ఆ మొత్తం నగరం అంతా కనపడింది ఆయనకి దగ్గరికి వెళ్ళేప్పుడు. హృదయము ఆశ్చర్యంతో నిండిపోయింది. అయ్యి బాబు ఎంత అద్భుతమైన నగరం ఇది. క్రౌంచబరిహిణ సంఘుష్టై రాజహంస నిషేధితై తూర్యాభరణ నిర్ఘోషై సర్వత పరిణామితాం. నెమళ్ళు కూతలు కూస్తున్నాయి, క్రౌంచ పక్షులు కూతలు కూస్తున్నాయి, రాజహంసలు అక్కడ నగరంలో ఉండే సరస్సులలో ఇటునటు సంచారం చేస్తూ కూతలు కూస్తున్నాయి. ఈ లోపల ఎక్కడో ఊరేగింపు ఒకటి అవుతుంటే బాజాలు భజంత్రీలు ఊరేగింపు వెళ్తాం. ఆ ఊరేగింపులో లేడీస్ అందరూ కూడా ఆభరణాలను ధరించి ఆ ఆభరణములు కణ 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 ధ్వని చేస్తుంటే ఆ ధ్వని కూడా ఈ ధ్వనులకు తోడైనది. ఈ విధంగా అనేక రకముల ధ్వనులతో నిండి లంకానగరము గలదు. తాం సమీక్ష్య పురీర్లంకాం రాక్షసాధిపతి శుభాం అనుత్తమాం. ఇదో అనుత్తమాం వచ్చింది. అనుత్తమం అంటే ఉత్తమము కానిది అని కాదు, దీనికంటే ఉత్తమమైనది మరి ఒకటి లేదు. వృద్ధిమతీం చింతయామాస వీర్యవాన్. రాక్షసాధిపతి అయినటువంటి రావణాసురుని యొక్క నగరం అత్యంత శుభకరమైన నగరం, అందమైన నగరం. ఇంతకంటే ఉత్తమమైన నగరం మరొకటి లేదు. ఇక్కడ ఉన్నంత సంపద, వృద్ధి అంటే సంపద, మరి ఎక్కడా లేదు. దాన్ని చూసి హనుమంతుడు మనస్సులో ఆలోచించుకుంటున్నాడు, కొంత దుఃఖపడుతూ ఆలోచించుకుంటున్నాడు. చింతయామాస, చింత చేస్తున్నాడు. నేయమన్యేన నగరీ శక్యా దర్శయితుం బలాత్ రక్షిత రావణ బలై రుద్యతాయుధపాణిభిః. దగ్గరికి వెళ్ళేప్పటికీ అపహారా కాస్తున్న రాక్షసులు చేతుల్లో బల్లెములు కత్తులు గదలు మొదలైన ఆయుధములను ధరించి ఉన్నవాళ్ళు వాళ్ళని చూశాడు. చూశనుకుంటున్నాడు, ఈ నగరం లోపల ఎవ్వళ్ళు ప్రవేశించలేరు నేను తప్ప. అన్యేన, నేనే వెళ్ళాలి లోపలికి వెళ్తే నేనే వెళ్ళాలి తప్ప మరెవాళ్ళు వెళ్ళలేరు. అంటే మళ్ళీ ఒక్కసారి అహంకారం, అహంకార మమకారాలు ఉంటాయి చూసారా, ఇవి హృదయంలో ప్రకాశిస్తూ ఉండే పరమాత్మను చేరుకోకుండా అడ్డుపడుతూ ఉంటాయి. ఒక్కసారి అహంకారం మళ్ళీ దాన్ని సర్దుబాటు చేసుకుంటూ ఉండాలి. అహంకారం కలగడం తప్పు కాదు, కలిగిన దానిని తెలుసుకుని ప్రక్కన పెట్టగలగాలి. కుముదాంగదయోర్వాపి సుషేణస్య మహాకపేహే ప్రసిద్ధేయం భవేద్ భూమిర్మైందద్ వివిధయోరపి వివస్వతస్తనూజస్య హరేశ్చ కుశపర్వణః రక్షస్య కపి ముఖ్యస్య మమ చైవ గతిర్భవేత్. ఈ నగరాన్ని చేరుకోవాలి, నగరం లోపల అడుగు పెట్టాలి అంటే బహుశా కుముదుడు చేయగలుగుతాడా పని. కుముదుడని వానర వీరుడు ఒకడు ఉన్నాడు, అంగదుడు కూడా చేయగలడు, సుషేణుడు కూడా చేయగలుగుతాడు. సుషేణుడు అంటే చాలా పెద్ద మహావీరుడే, సుగ్రీవుడి మామగారు, అతడు కూడా రాగలడు. మైందుడు ద్విధుడు కూడా ఈ నగరంలో ప్రవేశించి ఇటు అటు సంచారం చేయగలిగిన శక్తి వాళ్లకు ఉన్నది. ఇంకా గరుత్మంతుడికైతే నిశ్చయంగా ఈ నగరంలో ప్రవేశించే శక్తి ఉన్నది. కుశపర్వ అనే ఒక వానర వీరుడు గలడు, సుగ్రీవుని యొక్క సేనానాయకులలో ఒకడైన ఆయన కూడా ఈ నగరంలో ప్రవేశించగలడు. రక్షస్య కపిముఖ్యస్య, ఆయన జాంబవంతుడు, ఆయన కూడా ప్రవేశించగలుగుతాడు. రక్షస్య ఆయన, నేను కూడా ప్రవేశించగలుగుతాను. ఎందుకని? కపిముఖ్యస్య మమ, వానర వీరులలో నేను ప్రధానమైన వాడను, ముఖ్యుడను,
నేను కూడా లోపలికి అడుగు పెట్టగలుగుతాను. వీళ్ళు ఐదు ఆరుగురు, ఇంతకుముందు నలుగురు అన్నాడు, ఇప్పుడు ఆరుగురు ఏడుగురు వేశాడు, తనని అట్టి పెట్టుకున్నాడు. మేము మాత్రమే దీనిని నిర్వహించగలుగుతాము, ఏ నగరంలో ప్రవేశించగలుగుతాము, మిగతా వాళ్ళ మాట ఏమీ లేదు. సమీక్ష్య చ మహాబాహో రాఘవస్య పరాక్రమం లక్ష్మణస్య చ విక్రాంతమభవత్ ప్రీతిమాన్ కపిహి. ఇంతట్లోకి ఆ చింత కలిగింది ఆయనకి, అలాగ దుఃఖం కలిగింది. బెంగ, చింత అంటే బెంగ. మళ్ళీ ఆలోచించుకున్నాడు సమీక్ష, అలా కాదు అని ఆలోచించుకున్నాడు. ఆలోచించుకుంటే రాముడు చాలా పరాక్రమశాలి సుమా, మనం రాముడిని తక్కువ అంచనా వేయడానికి వీర్లేదు. లక్ష్మణుడు కూడా చాలా గట్టి పిండమే, పర్వాలేదు, వాళ్ళిద్దరికి కూడా మంచి పరాక్రమం గలదు, కాబట్టి ఇంత నిరుత్సాహం అనవసరమే, పర్వాలేదు, మనం వాళ్ళిద్దరి యొక్క సహాయంతో దీన్ని ఏదైనా మనం సాధించగలుగుతామేమో అని మళ్ళీ ఉత్సాహం తెచ్చుకున్నాడు. పిహెచ్డీ చేసినట్టేనండి, పిహెచ్డీలో ఓ రోజు ఉత్సాహం ఇంకో రోజు నిరుత్సాహం. ఉత్సాహం అంటే ఎలాగో తెలిసినా ఇంకేముంది అయిపోయింది అన్నట్టు. నిరుత్సాహం అంటే కూర్చుని ఏడవడమే, కళ్ళంపట్టు నీళ్లు పెట్టుకోవడమే. అలాగ జీవితంలో సుఖ దుఃఖములు అలా ఉంటాయి, సుఖ దుఃఖములు కావడి కుండలను ఏదో ఉంటాయి. మీరు హనుమంతుడి యొక్క మనస్సును మీరు వాల్మీకి వర్ణించిన తీరుకి మీరు వర్ణనే చూసుకోవాలి. కథ ఏముంటుందండి, కథ అన్నాడంటే వాడు కావ్యానికి అర్హుడు కాడని అర్థం. సో మీకు మరి ఓపిక పట్టాల్సి ఉంటుంది. అథ సా హరిషార్దూలం ప్రవిశంతం మహాకపి నగరీ స్వేన రూపేణ దదర్శ పవనాత్మజం. అథ అన్నాడు, గమనించారా? అథ అంటే టాపిక్ మారుతుందని అర్థం. ఇంతవరకు హనుమంతుడికి ఒక కొంత చింత బెంగ, మరి కొంత ఉత్సాహం, అలాగా ఆయన మనస్సు ఇటు అటు అటు ఇటు ఊగిసలాడుతోంది, అదంతా వర్ణించడం అయినది అథ. ఇప్పుడు ఇంకో టాపిక్ వస్తుంది. ఏమిటి టాపిక్? లంకా నగరాన్ని రక్షిస్తూ ఆ నగర దేవతయే ఈమె అన్నట్టుగా లంకా అనే పేరుతో ఒక రాక్షస స్త్రీ అడ్డుగా వస్తుంది. ఆమెకే లంకా అని పేరు, లంకిణి అని కూడా ఆమె పేరే. కాకి ఒత్తు ఉండదు, ఒత్తు ఉన్న చోట మీరు పలకడం మానేసి ఒత్తు లేని చోట పలికితే కుదరదు. కాకి ఒత్తు ఉండదు, లంకిణి అనాలి, అలా ఖా అనుకోండదు. ఎలా అంటుంటే విన్నాను ఎవరు, అందుకోసం చెప్పాను. కాబట్టి లంకాధి దేవత, ఆమె పేరు లంక, లంకిణి అని కూడా ఆమె పేరే, అది కూడా వస్తుంది. ఆమె అడ్డుగా నిలబడుతుంది హనుమంతుడికి. ఇప్పుడు ఆయన ఆమె పెట్టిన అవరోధాన్ని, ఆటంకాన్ని ఏ విధంగా దాటతాడు, ఏ విధంగా లంకానగరంలో ప్రవేశిస్తాడు, ఈ సమాచారాన్ని రేపు సాయంకాలం మనం పరిశీలిద్దాము. ఓం పూర్ణమద పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి.